హరిః ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం ఆనశ్వన్వన్నోతిభిః సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే భావంతు బాదరాయణోస్తి. తూ అంటే ప్రతిపక్ష అంటే పూర్వపక్షాన్ని తిరస్కరించి సిద్ధాంతం చెప్తున్నారు. దట్ ఈస్ తూ. భావం అంటే జైమిని అభావం చెప్పాడు. దేవతలకు వేదాంతమునందు అధికారము లేదు అని జైమిని చెప్పాడు. చెప్తే ఉంది అని ఏం చెప్తున్నారు. సో జనరల్గా లేదు అన్న మాట కంటే ఉంది అన్న మాట మంచి మాట. ఎప్పటికైనా అలాగే ఉంటేనే మంచిది. ఎందుకంటే శూన్యవాదులకి వేదాంతులకు తేడా అక్కడే. లేదు అంటే శూన్యవాదం, ఉంది అంటే వేదాంతం. అస్తిత్యేవోపలబ్ధవ్య. ఉపనిషత్తులో కూడా ఏమన్నారంటే ఉపలబ్ధవ్య అంటే తెలుసుకో. ఏమని తెలుసుకోవాలి? అస్థి అని మాత్రమే తెలుసుకో. అస్థి అని తెలుసుకో అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా. ఇప్పుడు ఉన్నాడన్నవాడు ప్రూఫ్ తీసుకురాలేడు, లేడన్నవాడు తీసుకురాలేడు. కాబట్టి ఏ పక్షాన్ని అవలంబించాలి? అస్థి అని నువ్వు పక్షాన్ని అవలంబించు. తర్వాత దేవుడు అనేది అసలు దేవుడు అనే మాటకు అర్థం ఏమిటో తెలిస్తే నువ్వు అస్థిలోనే స్థిరపడిపోతావు. ఇప్పుడు దేవుడు లేడు అని వాళ్ళందరూ కూడా మీరు వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు ఏం దుష్టులు ఏం కాదు. వాళ్ళు మంచివాళ్ళే, చాలా ఎథికల్ పీపుల్. ఒకప్పుడు దేవుడు ఉన్నాడని పూజలో చేసేవాడు చాలా అనెథికల్గా ఉంటాడు, కానీ దేవుడు లేడు అన్నవాడు చాలా ఎథికల్గా ఉంటాడు. వీ కమ్ అక్రాస్ సచ్ సిచ్యువేషన్స్. ది అదర్ సైడ్ కూడా ఉంటుంది, కానీ చాలా ఎథికల్గా ఉంటారు వాళ్ళు. దేవుడు లేడని ఎందుకు అంటున్నారంటే దేవుడు గురించి వీళ్ళు ప్రచారంలో పెట్టింది లేదంటున్నారు వాళ్ళు. వీడు దేవుడి పేరుతోటి వీడు చేసి గలాభ అంతా చూసి అది వాడు తట్టుకోలేక లేదు అంటాడు. రాత్రి అలవారులు ఊరేగింపు నిద్ర ఎవరికి పట్టకుండా బాజా భజంత్రులతో ఊరేగింపు చేస్తాడు. రాత్రి అర్ధరాత్రి ఊరేగింపు ఏమిటండి? అర్ధరాత్రి దేవుడు అర్ధరాత్రి పడుకుని తెల్లవారుజామున లేచి ప్రాణాయామం అది చేసుకోవాలి. కానీ భక్తుడు అన్నవాడు అర్ధరాత్రి ఊరేగింపు ఏమిటి? బాజాలు వాయించుకుంటూ బాణాసంచా కాలుస్తూ అదే ఊరేగింపు. అది చూస్తాడు వీడు. వద్దు, దేవుడు వద్దు మనకన్నా నిశ్చయం చేసుకుంటాడు. ఆ రకంగా వచ్చిన నాస్తికవాదం తప్ప అదేమి పెద్ద ఆలోచించి వచ్చిందేం కాదు. అటువంటి బలహీనతకు లోను కాకూడదు. అస్థి అస్థిత్యేవోపలబ్ధవ్య ఉపనిషత్తులో ఉన్నది. అలాగే ఈయన కూడా దేవతలకు కూడా అధికారము కలదు. ఇప్పుడు వేదాంతం ఒక తరం కొన్ని తరాలు ఎలా గడిచిందంటే ఎవళ్ళెవళ్ళకి అధికారము లేదు అని చెప్తూ గడిపారు. దాంతో అధికారము లేదు అన్న వాళ్ళందరూ ఇతర మతాలు పుచ్చేసుకున్నారు. వాళ్ళు అవును నీకు అధికారం లేదు అంటే ఇప్పుడు పూనాలో భగవద్గీత పట్టుకునే అధికారము కొంతమందికి తప్ప ఇంకా అందరికీ లేదని ఓ మూమెంట్ ఎవడో పెట్టాడు ఒక ఆయన. అప్పుడు సరిగ్గా అదే టైంలో క్రిస్టియన్ మిషనరీస్కి తెలిసింది అది. వాళ్ళు అన్నారు మా బైబిల్ని పట్టుకునే అధికారం అందరికీ ఉందని చెప్పారు. ఆ రకంగా క్రిస్టియానిటీ ప్రవేశించింది పూనాలో. అప్పుడు జ్యోతిబా ఫూలే అనే ఆయన వచ్చి భగవద్గీత పుస్తకాలు అచ్చివేయించి మా భగవద్గీత పట్టుకునే అధికారం అందరికీ ఉంది అని అందరి చేత భగవద్గీత పట్టించేవాడు ఆయన. జ్యోతిబా ఫూలే అనే ఒక సామాజిక కార్యకర్త. సో ఆ రకంగా వీడికి అధికారం లేదు వాళ్ళకి అధికారం లేదు అనే మాట ఎందుకు ఉంది? దేవతలకు అధికారం ఉందా లేదా? లేదు. ఎందుకని? కొని ఉంటే నీ సొమ్మేం పోయా ఉంది అంటే జైమిని మొదలైన వాళ్ళకు ఉండే ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి విగ్రహవత్వం సమస్య. వాళ్ళకి దేవతలకు విగ్రహం లేదన్నాం కదా. విగ్రహం లేదన్నమే అధికారం ఉంది, వేదాంతమునందు అధికారం ఉంది అంటే విగ్రహాన్ని ఇండైరెక్ట్గా అంగీకరించినట్టు అవుతుంది. అది కూడా ఇండైరెక్ట్గా కూడా వాళ్ళు విగ్రహాన్ని ఒప్పుకోరు. వేదాంతులు అంటే చాలా దేవాంతకులు వీళ్ళు, మీమాంసకులు. వాళ్ళు కర్మ మీద అంత శ్రద్ధ చూపిస్తాడు కానీ విగ్రహాన్ని ఒప్పడు. చాలా విడ్డూరమైన పరిస్థితి.
తుశబ్ద పూర్వపక్షం వ్యావర్తయతి బాధరాయణ స్వాచార్య భావం ఇక్కడి నుంచి చదవాలి అంతే కదా సంభవ ఓకే అస్థి శుద్ధాయాం బ్రహ్మ విద్యాయాం సంభవ అంటే వీళ్ళు నన్ ఆర్ ఆల్ మెంటాలిటీ అని మీకు నేను మనవి చేశాను నన్ ఆర్ ఆల్ మధు విద్య సంభవము కాదు ఆదిత్యుడికి మధు విద్య సంభవం కాదు మధు విద్య సంభవం కాబట్టి పోని మానేస్తారు ఉపనిషత్తులో ఉండే మధు విద్యను పక్కన పెట్టి మిగతావి సంభవం అవుతాయి బ్రహ్మ విద్య సంభవం అవుతుంది ఉపాసనలు సంభవము కాకుండా బ్రహ్మ విద్య జ్ఞానము సంభవమవుతుంది ఎందుకంటే అర్థిత్వ సామర్థ్య ప్రతిషేధాద్యపేక్షత్వాత్ మళ్ళీ అందాం సామర్థ్య ప్రతిషేధం కాదు సామర్థ్య అప్రతిషేధం అని అర్థిత్వ సామర్థ్య ప్రతిషేధాద్యపేక్షత్వాత్ అధికారస్య అధికారము అంటే యోగ్యత బ్రహ్మ విద్యకు యోగ్యత ఈ అధికారము కొన్ని లక్షణాలను అపేక్షిస్తుంది అపేక్షత్వాత్ అపేక్ష ఉంటుంది అంటే అర్థం ఆ లక్షణాలు ఉన్నప్పుడు అయోగ్యత ఉంటుంది ఆ లక్షణాలు లేకుంటే అయోగ్యత ఉండదు అది దాని పద్ధతి కాబట్టి మనం ఏం చేయాలి వీళ్ళకు ఉంది వాళ్ళకి లేదు అని అలాగా జడ్జిమెంట్లు చేసుకుంటూ పోవద్దు ఈ అధికారాలు ఎవరికి ఉంటే వాడికి ఉంటుంది అధికారం ఈ లక్షణాలు ఎవడయందు ఉంటే వాడికి అధికారం ఉంటుంది ఈ లక్షణాలు ఎవడయందు లేకుంటే వాడికి అధికారము లేదు అలా చెప్పాలి తప్ప ఓ గ్రూప్ని పాయింట్అవుట్ చేసి వీళ్ళకి లేదు ఇంకో గ్రూపుకు ఉంది అలా చెప్పకూడదు ఇప్పుడు మరాఠాలకు 20% రిజర్వేషను యూ షుడ్ నాట్ టాక్ లైక్ దాట్ మరాఠాలకు 20% రిజర్వేషన్ ఏమిటి మరాఠాల్లో రిచ్ పీపుల్ ఆర్ దేర్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ దేర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ దేర్ పూర్ పీపుల్ ఆర్ దేర్ డర్ట్ పూర్ పీపుల్ ఆర్ దేర్ అని టీవీలో ఎవడెవడో చెప్తున్నాడు ఇంతమంది ఇన్ని రకాలు మరాఠాల్లో ఉన్నారు మరాఠాలకు రిజర్వేషన్ ఏంటి మహారాష్ట్రలో ఏదో ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళకి రిజర్వేషన్ అన్నట్టు ఉంది అది ఏదో అలా ఉన్నట్టుంది క్రేజీ సో కాబట్టి అలాగే గ్రూప్స్ తీసుకుని వీళ్ళకి ఇది వాళ్ళకి అది అలా చెప్పకూడదు తప్పది అలాగే సమాజాన్ని ముక్కలు ముక్కల కింద విడగొట్టి ఈ ముక్కకి ఇది ఆ ముక్కకి అది తప్పది ఒక యోగ్యత ఈ లక్షణాలు ఉంటే బ్రహ్మ విద్య ఉంది యోగ్యత కాలేజీలో సీటు కావాలనుకోండి ఈ లక్షణాలు ఉంటే కాలేజీలో సీటు అలాగే ఏదో ఉండాలి కానీ కాబట్టి అధికార అపేక్ష అధికారానికి అపేక్ష ఏమిటి మొట్టమొదటిది అర్థిత్వం మొట్టమొదటి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని నీకు వేదాంతం అధికారం లేదని అన్నాం అనుకోండి వాడంటే నీ వేదాంతం నాకు అక్కర్నే లేదంటాడు నేను కావాలంటే నువ్వు అధికారం అనొచ్చు కానీ నేను కావాలని అంటలేదుగా నాకు వద్దు నీ వేదాంతం అంటాడు వాడి అధికారం గురించి మనం మీమాంస చేసేదే ఉంది కాబట్టి అధికారానికి ప్రధాన లక్షణము అర్థిత్వము అంటే జిజ్ఞాస వాడికి జిజ్ఞాస ఉందా లేదా బ్రహ్మ జిజ్ఞాస అర్థిత్వం అంటే నాకు ఈ జ్ఞానము కావాలి అనే గట్టి కోరిక అది ఉందా లేదా ఒకవేళ దేవతల ఎందు ఉందనుకోండి వాళ్ళకి అధికారం ఉంటుంది అది అధికారానికి ప్రధాన లక్షణం తర్వాత రెండవది సామర్థ్యము ఆ జ్ఞానాన్ని పొందే శక్తి వాడికి ఉందా లేదా సామర్థ్యం చూసుకోవాలి కదా ఇప్పుడు మెడిసిన్ సీట్లో సీట్ ఎవరికి ఇస్తారు అంటే అర్థిత్వం ఉండాలి నేను మెడిసిన్ చదవాలని వాడు అనుకోవాలి నాకు మెడిసిన్ వద్దు బాబో ఏంటంటే వాడిని అక్కడ ఏం చేస్తారు వీడు మెడిసిన్ కావాలంటున్నాడు కానీ పరీక్ష ఫెయిల్ అయ్యాడు నో అర్థిత్వము సామర్థ్యము తర్వాత ఏదైనా ఒక పర్టికులర్ కారణం చేత నిషేధం ఉండకూడదు అప్రతిషేధ ఏదైనా ఒక పర్టికులర్ కారణం చేత నిషేధం ఉంటే ఆ నిషేధం కూడా ఎందుకు వస్తుందంటే వీడికి యోగ్యత లేదు అనే బేసిస్ మీదే నిషేధం ఉంటుంది ఆ నిషేధ కారణంగా కూడా మీకు అధికారము లేదని చెప్పవచ్చు అటువంటి నిషేధం ఏది ఉండకూడదు ఇప్పుడు ఒకడికి రాజుగారు దండన విధిస్తారు వాడు చోరీ ఏదో చేస్తాడు రాజుగారు 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు అప్పుడు నేను జైలు శిక్ష తర్వాత చూద్దామని నేను వేదాంతం చదువుకుంటాను అనకూడదు ఒకడు చిట్టు కంపెనీ స్టార్ట్ చేసి ఊళ్ళో వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఎక్కడో ఖర్చు పెట్టేసి దాన్ని పాటు చేసేసి
ఇప్పుడు ఈ వీళ్ళ ప్రెషర్ తట్టుకోలేక హృషికేశ్ వెళ్ళి నేను సన్యాసం పుచ్చుకుంటాను అనకూడదు. ఏమనాలి, ఏం చేయాలంటే ఆస్తి ఏదైనా ఉంటే అది అమ్మేసి వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేసి భార్యాపిల్లలకు కావాల్సిన వ్యవస్థ ఏం చేయాలో అదంతా చేసేసి అప్పుడు హృషికేశ్ పోసి సన్యాసం తీసుకోవాలి. సన్యాసం అన్నది తప్పించుకుని పారిపోయే మార్గం కింద ఉపయోగించకూడదు. కాబట్టి ఇటువంటి ప్రతిషేధాలు ఉంటాయి, వీడికి అర్హత లేదు అని ప్రతిషేధం ఉంటుంది. ఆ ప్రతిషేధం ఉండగా సన్యాసం తీసుకోకూడదు. ప్రతిషేధం ఉండగా సన్యాసం తీసుకోకూడదు. అలాగే ఇక్కడ కూడా ప్రతిషేధం ఉండగా యు షుడ్ నాట్ గో ఫర్ వేదాంత. ప్రతిషేధం ఉండగా వేదాంత అలాగే ఇప్పుడు పెళ్ళికి కుదిరింది, పెళ్లి కుదిరింది, ముహూర్తం పెట్టారు, అప్పుడు వేదాంతం అంటే ఇలాగా సందర్భంగా ఉండదు. కాబట్టి ఈ విధంగా అధికారానికి ఏవో కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఎవడయందుంటే, అవి దేవతల ఎందుంటే దేవతలకు కూడా అధికారమే. నచ క్వచిద సంభవ ఇత్యేతావత యత్ర సంభవ తత్రాపి అధికార అపోద్యేత. ఒక దానియందు, ఒక విద్యయందు, క్వచిత్ అంటే ఒక విద్యయందు, లైక్ మధు విద్య, దాని ఎందు అధికారము సంభవము కాదు. ఎందుకంటే మధు విద్యలో ఆదిత్యుడు దేవత, ఆదిత్యుడినే ఉపాస్యము. ఇప్పుడు ఆదిత్యుడు ఆదిత్యుడినే ఉపాసన చేస్తాడు, అది సంభవం కాదు. తర్వాత వసువులు ఎవళ్ళైతే ఉపాసన చేస్తారో మధు విద్యను, వాళ్ళు వసులోకాన్ని పొందుతారు. వసువులు ఆల్రెడీ వసులోకంలో ఉన్నారు, వాళ్ళే ఉపాసన చేస్తారు. ఇది అమెరికన్ సిటిజన్, మన ఇండియన్ కన్సులేట్కి వెళ్ళి బాంబేలోనూ నాకు అమెరికా వీసా ఇవ్వమని అడిగితే వాళ్ళు కంగారు పడతారు, ఏమిటి వీడు వచ్చాడు ఏమిటి, వాడు అమెరికన్ సిటిజన్, వాడికి అమెరికన్ వీసా ఎందుకు, అక్కర్లేదు వీసా అక్కర్లేదు, వెళ్ళవారా విమానం టికెట్ కొనుక్కుని వెళ్ళమని చెప్తారు. అది సంభవం కాదు అటువంటి సందర్భాల్లో. కాబట్టి కొన్ని సందర్భాల్లో అధికారము సంభవం కాదు, అక్కడ సంభవం కాదు, వీ యాక్సెప్ట్ ఇట్. కానీ అక్కడ అసంభవము కనుక ఇక్కడ కూడా మేము తిరస్కరిస్తాము అనడానికి వీల్లేదు. అక్కడ అధికారం లేకున్నా, మధు విద్యలో వస్వాదులకు అధికారం లేకున్నా, అదే వస్వాదులకు ఆదిత్యునకు కూడా బ్రహ్మ విద్య ఎందు అధికారము ఉండవచ్చును. ఎక్కడ లేదో అక్కడ లేదు, ఉండే చోట ఉండవచ్చు. బ్రహ్మ విద్యలో అధికారము లేదు అని తిరస్కరించడానికి హేతువు లేదు. మనుష్యాణమపి నర్వేషాం బ్రాహ్మణాదీనాం సర్వేషు రాజసూయాదిషు అధికారస్సంభవతి. ఇప్పుడు మనుష్యుల్లో కూడా మీరు అధికారమీమాంస చూసుకుంటే వైదికుడు కర్మాధికారం ఎవడుకుంటుంది, వైదికుడికి ఉంటుంది. వేదం చదువుకుని వాడు వైదిక జీవనాన్ని నడుపుతూ ఉంటాడు, వాడికి కర్మాధికారం ఉంటుంది. కానీ రాజసూయమునందు అధికారం వాడికి ఉండదు. వేదం చదువుకున్న వాడికి కూడా రాజసూయ యాగం చేయడానికి అధికారం ఉండదు. ఎందుకంటే రాజసూయ యాగం ఎవరు చేయాలి, రాజా రాజసూయేన స్వరాజ్యకామో యజేత అని విధి. ముందు విధి చూసుకోవాలి, ఆ విధి ప్రకారంగా రాజు అయి ఉండాలి, వాడికి చక్రవర్తి కావాలనే కోరిక ఉండాలి, స్వరాజ్యకామ. ధర్మరాజు గారికి ఆ కోరిక లేదు, ఆయనకి రాజు అయినా ఆయనకు ఆ కోరిక లేదు, శ్రీకృష్ణుడు పెట్టాడు ఆ కోరిక. నువ్వు ఆయన అంటాడు, ధర్మరాజు గారు అంటాడు, ఈ జరాసంధుణ్ణి నేను ఎలా వాడిని దారిలో పెట్టాలో అర్థం కావట్లేదండి, వాడు సామంతరాజు అవడానికి సామంతుడు, కానీ నన్ను వాడు ప్రతిక్షణము ఛాలెంజ్ చేస్తూనే ఉంటాడు, నా చక్రవర్తి పదవికే హాని కలిగేట్లా చేస్తున్నాడు, వీడిని ఎలాగా దారిలో పెట్టాలో నాకు అర్థం కావట్లేదు అని పాపం ఆయన వాపోతాడు. శీలా దీక్షిత్ గారు గవర్నర్ లాగా ఆవిడ సెంట్రల్ చెప్పిన మాట విందా, ఆవిడ ఆవిడకి తోచినట్టు ఆవిడ చేస్తుంది. ఇప్పుడు ఆవిడని ఎలాగ దారిలోకి తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కష్టపడ్డట్టుగా, సంథింగ్ లైక్ దాట్. సో ఆయన వాపోతాడు. అంటే శ్రీకృష్ణుడు అంటాడు, నేను ఉపాయం చెప్తాను అంటాడు. ఏమిటి ఆ ఉపాయం అంటే రాజసూయ యాగం చేయమంటాడు. రాజసూయ యాగం చేస్తే దట్ ప్రొవైడ్స్ ఎ ఫీల్డ్ ఇన్ విచ్ హీ కెన్ పనిష్ జరాసంధ. అంటే రాజసూయ యాగం ఇప్పుడు ఎందుకంటే నేను చక్రవర్తిగా ఉన్నాను, అంటే నీ చక్రవర్తిత్వానికి భంగం కలుగుతోంది కదా, నువ్వు కోరుకో, నాకు ఆ కోరిక లేదంటే పెట్టు కోరుకో అని ఆయన మనస్సులో ఆ కోరికని నిక్షేపించి
ఈయన చేత రాజసూయ యాగం చేయిస్తారు. ఇట్స్ ఎ పొలిటికల్ యాగ. ఇట్ ఈజ్ రాజులు చేస్తారు, రాజులు చేసే పనులన్నీ, రాజులు చేసే మ్యారేజ్లన్నీ పొలిటికల్ మ్యారేజ్లే ఉంటాయి. అలాగే రాజులు చేసే యజ్ఞాలు కూడా పొలిటికల్ యజ్ఞాలే ఉంటాయి. ట్యాక్స్ కమిషనర్ చేసే సత్యనారాయణ వ్రతంలాగా, ట్యాక్స్ కమిషనర్ సత్యనారాయణ వ్రతం చేస్తే ఏమవుతుంది, యు నో దట్. సో అలాగే రాజులు చేసి కమ్మలు అలాగే ఉంటాయి, కనుక ఆయన చేశాడు. సో ఆ విధంగా రాజే అయి ఉండాలి, స్వరాజ్య కాముడు అయి ఉండాలి. ఆయన వేదం చదువుకున్నాడండి, యజ్ఞం చేస్తాడు కాబట్టి రాజసూయ మంత్రాలన్నీ వచ్చు. ఈ మంత్రాలు చెప్పి హోమాలు చేస్తే పోలేదా అంటే అలా చేయడానికి వీల్లేదు. కాబట్టి ఎక్కడ న్యాయము, తత్రయో న్యాయ సహ అత్రాపి భవిష్యతి. సో రాజసూయ యాగం దగ్గర, తత్ర అంటే రాజసూయే, యో న్యాయ ఏ యుక్తి గలదో అదే యుక్తి బ్రహ్మ విద్య దగ్గర కూడా అన్వయిస్తుంది. ఇక్కడ అంతే, బ్రహ్మ విద్యాంచ ప్రకృత్యా భవతి దర్శనం శ్రౌతం దేవాద్యధికారస్య సూచకం. ఇంతవరకు యుక్తి, ఇప్పుడు శృతి ప్రమాణం. బ్రహ్మ విద్యను ప్రస్తావించేటువంటి అధిక సెక్షను బ్రాహ్మణము అంటారు. బ్రహ్మ విద్యా బ్రాహ్మణం దాని పేరు. బృహదారణ్యకోపనిషత్తు 1వ అధ్యాయం 4వ సెక్షన్ 4వ బ్రాహ్మణం అక్కడ ఇచ్చారు, 1410 అని. ఆ బ్రాహ్మణంలో ఓ వాక్యం ఉన్నది. ఆ వాక్యం చూస్తే మనకు ఓ సంగతి అర్థం అవుతుంది. ఏమనంటే దేవతలకు కూడా బ్రహ్మ విద్య ఎందు అధికారము గలదు అని తెలుసు. ఎలాగంటే అది తద్యోయో దేవానాం ప్రత్యబుద్ధ్యత స ఏవ తదభవత్ తథర్షీణాం తథా మనుష్యాణాం ఇది. ఇప్పుడు బ్రహ్మ అంటే పరమాత్మ. ఈ పరమాత్మ ఎక్కడ గలదు? నీయందే గలదు, నీయందే గలదు. తత్వమసి, నాయందు ఏ విధముగా ఉన్నది? నాయందు నేనున్నాను. ఇప్పుడు నాయందు నేనున్నాను కదా, నేను నాయందు ఉన్నానా నాకంటే బయట ఉన్నానా? నేను నాయందు. ఒకడికి హాస్పిటల్లో జాయిన్ చేశాను, జాయిన్ చేస్తే వాడు డాక్టర్కి వాడు చేసిన కంప్లైంట్ ఏమిటంటే, నేను ఈ మంచం మీద పడుక్కుని ఉన్నాను కానీ ఎందుకునో నేను ఈ మంచం మీద పడుక్కుని ఉన్నా అక్కడ ఆ కుర్చీలో కూర్చున్నట్టుగా నాకు అనిపిస్తోంది అంటాడు. సో అలాగేమైనా ఉంటుందా? అదేదో సమ్ సైకలాజికల్ ప్రాబ్లం. కాబట్టి నా ఎందు ఎవళ్ళు ఉన్నారు, నా ఎందు ఎవళ్ళు ఉన్నారండి? నేను ఉన్నానండి. నా ఎందు ఎవళ్ళు ఉండడానికి నేను ఉండాలి కాదు, నేనే కాదు పరమాత్మ కూడా ఉన్నాడు. ఇది ఒక కొత్త అంశం. కాబట్టి నా ఎందు నేనున్నాను పరమాత్మ. అయితే ఇప్పుడు నా పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి? చైతన్యం, తెలివి. నా స్వరూపం ఏమిటి? మళ్ళా తెలివి. దేహము కాదుగా, దేహము మనస్సు కాదు నా స్వరూపం, జ్ఞానము. అయితే మరి ఇంక నేను జ్ఞానమే, పరమాత్మ జ్ఞానం అయితే నాకు పరమాత్మకి తేడా ఏమిటి? వాట్ ఈస్ ది డిఫరెన్స్? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ కదా. వాట్ ఈస్ ది డిఫరెన్స్ అంటే చూడు, పార్లమెంట్లో ఉంటారు ఎంపీ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు పార్లమెంట్లో. ఇద్దరు కూడా బెంచీల మీదే కూర్చుని ఉంటారు కానీ ఇద్దరు మెంబర్స్ ఆఫ్ పార్లమెంటే. బట్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఈయన ఎంపీ, ఆయన ప్రైమ్ మినిస్టర్. అలాగే ఇక్కడ కూడా నేనున్నాను, జీవుడను చేతనుడను. ఈశ్వరుడు ఉన్నాడు చేతనుడు, కానీ నేను ఎంపీ లాంటివాడిని, ఈశ్వరుడు ప్రైమ్ మినిస్టర్ లాంటివాడు అని తేడా ఉన్నది. ఓకే, ఇట్ ఈస్ ఎ గుడ్ బిగినింగ్, ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. కాబట్టి నువ్వేం చేయాలి? నీ హృదయంలో ఉన్న ఆ పరమాత్మను ఉపాసించు. దట్ ఈజ్ వాట్ యు హ్యావ్ టు డూ. గాయత్రీ జపం అంటే అదే, గాయత్రీ మంత్రం అంటే అదే. ఈ జగత్తునంతనే సృష్టించిన పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు, నేను ఆ పరమాత్మని ధ్యానిస్తున్నాను. అదే కదా గాయత్రీ మంత్రం. ఉపాసన చేయి. ఉపాసన చేస్తే ఏమిటవుతుంది? ఏమవుతుంది? ఎంపీ కెన్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిన వాడు ఎంపీయే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఎంపీఏ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కొన్ని కండిషన్స్లో. అలాగే ఆ కండిషన్స్ నువ్వు కూడా ఫుల్ఫిల్ చేస్తే నువ్వు కూడా అవ్వచ్చు, ఆ బ్రహ్మ అయిపోవచ్చు. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఏమిటి ఆ కండిషన్స్ అంటే, అమానిత్వం అదంభిత్వం అని ఉన్నాయి. నీలో అహంకారం ఉందా? అయ్యో ఉన్నదంతా అదే, అది లేకుండా చూసుకో. ఉన్నదంతా అదే, అది లేకుండా చూసుకో. అంటే ఏమిటి? మీ అండ్ మైండ్ అనే ఆ ముడి, మీ అండ్ మైండ్,
దట్ నాట్ అది లేకుండా చూసుకో. ఇప్పుడు భార్యాభర్త ఎందుకు దెబ్బలాడుకుంటారు? మీ అండ్ మైన్ కారణంగా దెబ్బలాడుకుంటారు. తండ్రి కొడుకు ఎందుకు దెబ్బలాడుకుంటారు? మీ అండ్ మైన్ కారణంగా దెబ్బలాడుకుంటారు. ఎప్పుడు అంతే. ఆఖరికి గురువు శిష్యుడు దెబ్బలాడుకుంటే అది ఎందుకు దెబ్బలాడుకుంటారు? మీ అండ్ మైన్ కారణంగా దెబ్బలాడుకుంటారు. ఇప్పుడు గురువు శిష్యుడు సమానంగా ఆలోచించక్కర్లా. గురువు ఆలోచనలు గురువు ఉంటాయి, శిష్యుడు ఆలోచనలు శిష్యులు ఉంటాయి. దే నీడ్ నాట్ హ్యావ్ ఐడెంటికల్ థాట్ ప్రాసెస్, దే నీడ్ నాట్ హ్యావ్ ఐడెంటికల్ లైఫ్ స్టైల్. ఎందుకంటే బ్రహ్మజ్ఞానులు కూడా ఇద్దరు ఐడెంటికల్గా ఉండక్కర్లేదు. కృష్ణో భోగి సుఖస్త్యాగి, సుఖుడు బ్రహ్మజ్ఞాని, కృష్ణుడు బ్రహ్మజ్ఞాని. ఎలా ఉంటారు ఇద్దరును? ఐడెంటికల్గా ఉంటారా? ఐడెంటికల్గా ఏమి ఉండరు. సో దే నీడ్ నాట్ బి ఐడెంటికల్, బట్ ఇట్ ఈజ్ ఇనఫ్ దట్ దే డోంట్ క్వారల్ విత్ ఈచ్ అదర్. క్వారల్ ఉంటే ఏమైనట్టు మీ అండ్ మైన్ ఉందన్నమాట. కాబట్టి ఈ మీ అండ్ మైన్ ఈజ్ వాట్ మేక్స్ యూ ఎ జీవా. దట్ ఈజ్ మానిత్వం దంభిత్వం, మీ అండ్ మైన్. మీరు మీ అండ్ మైన్ యూ రైజ్ అబౌవ్ దట్ యూ బికమ్ ఈశ్వర అని చెప్తున్నారు అక్కడ. అది టాపిక్ చెప్తో. ఇప్పుడు మానిత్వం దంభిత్వం అలాంటివి అక్కడ ఇంకో రకంగా చెప్తారు ఉపనిషత్తు. అది ఎంత ఉపనిషత్తు నుంచి వచ్చిందే. చెప్తో ఏమన్నారంటే, ఈ జ్ఞానమును ఎవడైతే పొందుతాడో, ఈ జ్ఞా అంతా నెగిటివ్ జ్ఞానమేది, మీ అండ్ మైన్ ఈజ్ రాంగ్ అనే జ్ఞానము, దాన్ని తొలగించుకున్న నిర్మమో నిరహంకార అది జ్ఞానం. ఈ జ్ఞానమును ఎవడైతే పొందుతాడో వాడు దేవతలలో ఉంటే దేవతగా ఉంటూనే పరబ్రహ్మ అవుతాడు, మనుష్యుల్లో ఉంటే మనుష్యులుగా ఉంటూనే పరబ్రహ్మ అవుతాడు, ఋషులుగా ఉంటే, చాలామంది ఋషులు ఉంటారు, ఏవేవో విషయాల మీద జ్ఞానాన్ని సంపాదించి ఉంటారు, వాళ్ళకు కూడా ఈ ఆత్మా బ్రహ్మ అని తెలియకపోవచ్చు. అటువంటి ఋషుల్లో ఎవడైనా ఈ జ్ఞానాన్ని పొందితే వాడు కూడా ఆయన కూడా పరబ్రహ్మ అవుతాడు అని చెప్పారు. తత్ తత్ అంటే ఆ బ్రహ్మను, తత్ తత్ ప్రత్యబుద్ధ్యత, తన హృదయంలో ఆత్మరూపంగా ఎవడైతే సాక్షాత్కరించుకుంటాడో వాడు ఎవడైనా సరే, యహా యహా పదం కూడా చాలా ఇంట్రెస్టింగ్, ఒక యహా కాదు, ఎవడు ఎవడైతే దేవతలలో వాడు అది అయిపోతాడు. తదభవత్ స ఏవ తదభవత్, వాడే ఆ బ్రహ్మ అయిపోతాడు. అంటే ఇక్కడే ఉంటుంది జీవుడు, ఇక్కడే ఈశ్వరుడు, ఇక్కడే. సో మీ మైండ్ పెట్టుకుంటే నేను నాది అన్నారనుకోండి, వాడు జీవుడే, వాడు ఎన్నడూ ఈశ్వరుడు కాదు. నేను నాది అంటున్నంతసేపు వాడు జీవుడుగానే ఉంటాడు తప్ప ఈశ్వరుడు అయ్యే ప్రసక్తే లేదు. నేను నాది అనేది వాడు ఎప్పుడైతే త్యాగం చేసేసాడో, శుద్ధ చేతనుడుగా ఉన్నాడో, వాడిని జీవుడుగా చెప్పే హేతువే లేదు అసలు. దెర్ ఇస్ నో రీజన్ టు కాల్ హిమ్ ఏ జీవ. కాబట్టి దేవతల్లో ఎవడైనా అహంకార మమకారాలను వదిలిపెడితే వాడు పరమాత్మ అవుతాడు, అలాగే మనుష్యుల్లో, అలాగే ఋషులలో. దీన్ని బట్టి దేవతలకు అధికారం ఉన్నట్టా లేనట్ట ఉందని స్పష్టమవుతోంది. ఇంకా తే హోచు హంతతమాత్మానం అన్విచ్ఛామః, యమాత్మానమన్విష్య సర్వాంశ్చ లోకానాప్నోతి సర్వాంశ్చ కామాన్ ఇతి. ఇది ఛాందోగ్యం అష్టమాధ్యాయంలో ఉంది. ప్రజాపతి ఇంద్ర విరోచన సంవాదము. ఇంద్రుడికి ఎవడో చెప్పారు, నారదుడో ఎవడో చెప్పారు మాట వలసకి. ఏమని ఇంద్రుడు దుఃఖిస్తున్నాడు. ఇంద్రుడు ఎప్పుడు దుఃఖిస్తూనే ఉంటాడు, ఏవో సమస్యలు ఉంటాయి. దుఃఖిస్తుంటే ఎవడో నారదుడు లాంటి మహర్షి కనపడితే, ఏమిటండి ఇంద్ర పదవి అయితే దొరికింది కానీ ఈ తలపోట్లు తప్పట్లేదు, ఇన్ని సెలబ్రిటీ స్టేటస్ ఉంటే డౌన్ సైడ్ ఉంటుందంటారే అలాగా, నాకు ఈ ఇబ్బందులు తప్పట్లేదు, ఇంద్ర పదవి అయితే వచ్చింది అంటే, చూడు పదవిని బట్టి శోకం పోదాయా, మరి ఎలా పోతుంది శోకం, ధనం ఉంటే పోతుందంట, ధనం ఆయనకి బోల్డంత ధైర్యం, ధనం ఉంది. ఇది ఐశ్వర్యే, ఇది అనే ధాతువుకి ఇది ఇదిత్తు చేశారు, ఇదిత్తు చేస్తే ఏమవుతుంది నుమ్ము వస్తుంది, అప్పుడు ఇందే అయింది, ఇంకొక రేప పక్కన పెడితే ఇంద్రుడు అవుతుంది. సో అది ఇంద్రుడి పదం అలా వచ్చింది. ఇది ఐశ్వర్య, ఉన్నదంతా ఐశ్వర్యమే. ఇంద్రుడు అంటే ఐశ్వర్యం గలవాడు,
ఆయనకు ఉన్నంత ఐశ్వర్యం ఇంకెవరికి లేదు. దేవేంద్రుడు ఐశ్వర్యం ఉండి దుఃఖం పోలేదు, పదవి దేవలోకానికి అధ్యక్ష పదవి ఉండి దుఃఖం పోలేదు. ఈ దుఃఖం ఎలా పోతుంది? దుఃఖం అంటే ఇన్సెక్యూరిటీ, అంటే వాడికి మనస్సులో ఆల్ ఈజ్ వెల్ అనే ఫీలింగ్ ఎన్నడూ ఉండదు. అప్పుడప్పుడు ఉంటుంది, నిద్రపోయినప్పుడు ఆల్ ఈజ్ వెల్ అనే ఫీలింగ్ ఉంటుంది, అప్పుడప్పుడు ధ్యానం చేసినప్పుడు కూడా ఆల్ ఈజ్ వెల్ అనే ఫీలింగ్ ఉంటుంది. ది ఆపోజిట్ ఉండదు, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ ఉండదు. బట్ మోస్ట్లీ అధ్యతనే సంసారాలు కూడా కొన్ని క్షణాల్లో ముక్తులుగానే ఉంటారు, కానీ మళ్ళీ సంసారంలోకి పడిపోతూ ఉంటారు. సో మోస్ట్లీ ఎలా ఉంటుంది, అంతా బాగానే ఉందా, బాగానే ఉందనుకోండి అంటాడు, అంటే అన్సాటిస్ఫాక్టరీనెస్ ఉంటుంది, జనరల్ సెన్స్ ఆఫ్ అన్సాటిస్ఫాక్టరీనెస్ ఉంటుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడండి, జనరల్ సెన్స్ ఆఫ్ అన్హ్యాపీనెస్ ఉంటుంది, జనరల్ సెన్స్. పర్టికులర్గా అన్హ్యాపీ అంటే ఇప్పుడు హాస్పిటల్లో మా డాక్టర్ విజిట్ కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్ ఉన్నాడు అనుకోండి, హీ విల్ బీ అన్హ్యాపీ ఎనీవే, హీ విల్ బీ అన్హ్యాపీ. లేకపోతే డబ్బు పోగొట్టుకుని ఉన్నాడు అనుకోండి, హీ విల్ బీ అన్హ్యాపీ. లేకపోతే పరీక్ష ఫెయిల్ అయ్యి కుర్రాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు, హీ విల్ బీ అన్హ్యాపీ. వాళ్ళు అన్హ్యాపీగానే ఉంటారు, వాళ్ళ గురించి నేను అంటల్లా. అన్నీ ఉండి పర్టికులర్గా ఇబ్బంది ఏమీ లేదు, వాడిని మీరు టచ్ చేస్తే అక్కడ అన్హ్యాపీనెస్ ఉంటుంది. ఏ జనరల్ సెన్స్ ఆఫ్ అన్హ్యాపీనెస్, ఏ జనరల్ సెన్స్ ఆఫ్ అన్సాటిస్ఫాక్టరీనెస్ ఉంటుంది, ఏదో సంథింగ్ మిస్సింగ్ అని. అండ్ దెన్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అంటే ఉన్నవన్నీ ఉంటాయో పోతాయో అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఈజ్ సైకలాజికల్లీ డిపెండింగ్ అపాన్ ది సిస్టమ్స్ ఆల్ అరౌండ్, పెట్టుకున్న సిస్టమ్స్ మీద వీటి సైకలాజికల్గా డిపెండ్ అయి ఉంటాడు. ఎప్పుడైతే మీరు సిస్టమ్ మీద సైకలాజికల్గా డిపెండ్ అయ్యారో అది పోతుందేమో. అంటే ఏమవుతుంది, స్విస్ బ్యాంకులో డబ్బు దాచుకున్న వాడికి ఎలా ఉంటుంది, ఆ సిట్ పనిచేస్తుంటే అక్కడ ఆటం బాంబీస్ టికింగ్, ఆ సిట్ వాళ్ళు ఎంతవరకు పనిచేస్తారు, స్విస్ బ్యాంకు వాళ్ళు అన్నారట లిస్ట్ అంతా ఇచ్చేస్తాం మీరు అడిగితే ఇచ్చేస్తాం అన్నారట. అమ్మో అంత పని చేసేస్తారా వాళ్ళు, మనం డబ్బులు వేసినప్పుడు అలా చెప్పలేదే వాళ్ళు అని వీడు ఇక్కడ బెంగ పెట్టుకుంటాడు. ఇన్సెక్యూరిటీ ఏమండి, కాబట్టి ప్రతి వాడిలోనూ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. బికాస్ వై దే పుట్ మనీ ఇన్ స్విస్ బ్యాంక్, అసలు వై దే పుట్, ఎందుకు అంత తెలివి తక్కువ పని చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే మీరు స్విట్జర్లాండ్లో ఉద్యోగం చేస్తుంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని డబ్బు దాంట్లో వేసుకుంటారు, అది పద్ధతి. అప్పుడప్పుడు ఇండియాకు వస్తారు, మన వాళ్ళు చాలామంది ఉన్నారు స్విట్జర్లాండ్లో, నన్ను ఎప్పుడో ఇన్వైట్ చేశారు, నాకు కుదరకనే వెళ్ళలేదు. చాలామంది ఉన్నారు, వాళ్ళు చక్కగా స్విస్ బ్యాంకులో అకౌంట్ ఉంటుంది, డబ్బులు దాచుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. ఇక్కడ ఉన్నవాడికి ఇంకెక్కడ అసలు చోట్లేనట్టుగా హెచ్డిఎఫ్సిలోనో ఎక్కడో వేసుకోవచ్చు కదా, స్విస్ బ్యాంకులో వేయడం ఎందుకు. అంటే వాడు ఎంత డీప్లీ ఇన్సెక్యూరో చూడండి, వాడు అంటే వాడికి ఆ కంఫర్ట్ లెవెల్ రావాలంటే స్విస్ బ్యాంకులో కొంత డబ్బు ఉంటే కానీ కంఫర్ట్ లెవెల్ రాదనమాట, అంత ఇన్సెక్యూర్ అయిపోయాడు అనమాట జీవితంలో. ఎంత తెలివి తక్కువదనో చూసారా. ఎనీవే, ఈ విధంగా సైకలాజికల్గా డిపెండ్ అయిన వాడు ఎప్పుడు అన్హ్యాపీగానే ఉంటాడు. ఇంద్రుడు అదే పరిస్థితిని కలిగి ఉన్నాడు. అప్పుడు ఆ మహర్షి చెప్పాడు, నేను విన్న మాట చెప్తున్నాను నీకు, నేను విన్నది ఏమనంటే తరతి శోకమాత్మవిత్. చాలా ఇంపార్టెంట్ సెక్షన్, అది అమేజింగ్ సెక్షన్. అంటే అది సరిగ్గా బుద్ధుడు ఇదే మాట చెప్పాడండి, బుద్ధుడు ఎగ్జాక్ట్లీ ది సేమ్ థింగ్ చెప్పాడు. మీకు జీవితంలో దుఃఖం నుంచి బయటపడే ఒకే ఒక ఉపాయము గలదు, అదేమిటంటే మీరు బీ అవేర్ఫుల్, మీరు అవేర్నెస్ యొక్క డెప్త్ని మీరు పెంచుకోండి, బీ గో డీప్ ఇన్ టు ఇట్, బీ అవేర్. సో థింకింగ్ అండ్ కాన్సెప్చువలైజింగ్ ఆ ఫ్యాకల్టీని కొంచెం పక్కన పెట్టి బీయింగ్ అవేర్ అనే ఫ్యాకల్టీని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా మీరు థింక్ చేసి ప్రాజెక్షన్స్ చేస్తూ ఉంటే, అలాగా ఆలోచించి క్యాల్కులేషన్స్ చేస్తూ ఆలోచిస్తూ ఎదుటివాడి గురించి ఆలోచిస్తూ ఆ రిలేషన్ని మీరు థింకింగ్ పరిధిలో అట్టి పెడితే మీకు రిలేషన్లో ఎప్పుడు టెన్షన్స్ అవి ఉండి తీరుతాయి. అలా చేయొద్దు. మీరేం చేస్తారంటే ఆ రిలేషన్ని యూ వాచ్ ఇట్, బీ అవేర్ ఆఫ్ ఇట్, బీ అవేర్ ఆఫ్ ది అదర్ పర్సన్, బీ అవేర్ ఆఫ్ ది అదర్ పర్సన్స్ బిహేవియర్. డోంట్ ట్రై టు జడ్జ్ ది బిహేవియర్, జస్ట్ బీ అవేర్. అలాగే మీరు అవేర్ ఉన్నప్పుడు దట్ అవేర్నెస్ లీడ్స్ టు అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్ లీడ్స్ టు లవ్,
లవ్ లీడ్స్ టు రైట్ యాక్షన్ అండ్ ఇన్ ది ప్రాసెస్ యు ఆర్ అవుట్ ఆఫ్ ది బాండేజ్ ఆఫ్ సంసార. మీరు బంధం నుంచి విముక్తులైపోతారు. కాబట్టి ఆ అవేర్నెస్ అదే ఆత్మ అంటే, దట్ ఏ డైమెన్షన్ ఆఫ్ అవేర్నెస్కే ఆత్మ అని పేరు. ఇప్పుడు మనలో రెండు డైమెన్షన్స్ మనకి బాగా అనుభవానికి వస్తూ ఉంటాయి. ఫిజికల్ డైమెన్షన్ మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంత మందులు ప్యాకెట్ పెట్టుకుని మందుల బాక్స్ ఒకటి పెట్టుకుని ఇది ఇప్పుడు అది అప్పుడు మందులు వేసుకుంటూనే ఉంటాం. తర్వాత దేహాన్ని గురించి ఆరోగ్యం అనారోగ్యం అది మనకి బాగా గట్టిగా ఫోకస్గానే ఉంటుంది అది. తర్వాత మనస్సు కూడా మనకి బాగా అనుభవానికి వస్తూ ఉంటుంది. మనస్సులో ఉల్లాసంగా ఉంది, దుఃఖంగా ఉంది, సుఖము దుఃఖం ఇదంతా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఈ రెండింటికి పైన ఇంకొక డైమెన్షన్ ఉంది. అదేమంతా కేవలము ఋషులకు, మహాత్ములకు, మునులకు మాత్రమే అనుభవానికి వస్తుంది, మనకి రాదు అని మీరు అనుకుంటే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. అది మీలో ఉంది. ఎక్కడుంది? ఎక్కడుంది? మీలో ఉంది. ఎప్పుడుంది? ఇప్పుడుంది. నౌ దేర్ ఈజ్ అ డైమెన్షన్ ఇన్ యూ. మీరు చేయాల్సింది ఏమిటంటే యు వాచ్ యువర్ బాడీ, ఆల్రెడీ యు ఆర్ ఇన్ దట్ డైమెన్షన్. యు వాచ్ యువర్ మైండ్, ఆల్రెడీ యు ఆర్ ఇన్ దట్ డైమెన్షన్. థింకింగ్ని సైలెన్స్ తోటి రిప్లేస్ చేయండి. ఇన్ ది ప్లేస్ ఆఫ్ థింకింగ్ యు డెవలప్ సైలెన్స్. బీ సైలెంట్, బీ సైలెంట్, ఇన్వర్డ్లీ బీ సైలెంట్, యు ఆర్ ఇన్ దట్ డైమెన్షన్. కాబట్టి ఆ డైమెన్షను అది ఉంది అని గుర్తుపట్టడం, దాని యందు నిలిచి ఉండడం, దీన్ని ఆత్మవిత్ అంటారు. ఆత్మస్వరూపమును తెలియట వెరీ ప్రాక్టికల్. మీరు ఆత్మనిష్ఠులుగా ఉండండి. బీ ఇన్ దట్ అవేర్నెస్ డైమెన్షన్, డోంట్ బీ ఇన్ ది డైమెన్షన్ ఆఫ్ థింకింగ్. కాన్స్టెంట్ థింకింగ్ మంచిది కాదు. ఏముంది థింక్ చేయటానికి? అదే పనిగా. కాన్స్టెంట్ థింకింగ్ అండ్ ది కన్సర్న్ అబౌట్ ది బాడీ, దే ఆర్ బ్యాడ్. అవి శోభన ఇవ్వవు. కాబట్టి అవేర్ఫుల్గా ఉండండి మీరు. దట్ ఈస్ ది ఆత్మవిత్. యూ బిలీవ్ మీ, ఇట్ విల్ షో యూ ది వే, ఇట్ విల్ ఓపెన్ యూ ది డోర్ అవుట్ ఆఫ్ సారో. మీరు సారో నుంచి బయటపడిపోతారు. తరతి శోకం ఆత్మవిత్. ఏమంటే సారో నుంచి బయటపడిపోతారంటే అప్పుడు ఏమవుతుంది? దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏమీ అవ్వక్కర్లా. ఆత్మస్వరూపానికి ఏమీ అవ్వక్కర్లా. అంటే మాకు స్వర్గం దొరుకుతుందా? దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. సారో నుంచి బయటపడి స్వర్గానికి వెళ్ళక్కర్లా. సారో నుంచి బయటపడి నీ ఆత్మస్వరూపుడుగా నువ్వు ఉంటే అదే స్వర్గము. ఏష ఆత్మా ఏషాన్నోయం ఆత్మాయం లోక, ఈ ఆత్మే మాకు స్వర్గలోకము, ఇదే బ్రహ్మలోకము, అన్నిలో విష్ణులోకము కూడా ఇదే, వైకుంఠం అంటే ఇదే, కైలాసం అంటే ఇదే. అయిపోయిందంతే. మీరు శోకం నుంచి బయటపడితే సరిపడుతుంది. ఇంకో లోకానికి ఏమి వెళ్ళక్కర్లేదు, ఉన్న చోట ఉంటారంతే. కాబట్టి ఈ మాట చెప్పాడు ఆయన, తరతి శోకం ఆత్మది. ఇంద్రుడు సభ చేశాడు. సభ చేసి దేవతలందరినీ కూర్చోబెట్టి ఇలా చెప్పాడు ఆయన నాకు, దీని మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. అడిగితే వాళ్ళు అంటారు దేహోచుకు. వాళ్ళందరూ అంటారు హంత, అరే ఇజ్ ఇట్ సో, తమ ఆత్మానం అన్విచ్చామహ. అయితే మనం ఇంకెందుకు ఆలస్యం చేయడం? ఆత్మను మనం అన్వేషిద్దాము, అన్వేషించాలి. తది అన్వేషటం యహ అని చెప్పాడు. దాన్ని అన్వేషించాలి. అన్వేషించుటానా అన్విచ్చామహ అన్న ఒకటే. ఇషు గమి యమాం ఛహ. సో ఇషు ఇషే ఇచ్చ అవుతుంది. కాబట్టి అన్వేషించాలి. అన్విచ్చామహ, దాన్ని మనం అన్వేషిద్దాము. ఎందుకంటే యం ఆత్మానం అన్విష్య, ఏ ఆత్మను అన్వేషిస్తే సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి. మీరు యజ్ఞం అగ్నిష్టోమం చేస్తే స్వర్గలోకం దొరుకుతుంది. కానీ తపోలోకం, జనలోకం, సత్యలోకం అవన్నీ మీకు దూరంగానే ఉంటాయి. ఏమండి, యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి, స్వర్గలోకం అయితే దొరికింది కానీ భూలోకం అయితే మిస్ అయిపోతాడు. కొంచెం స్వామీజీ అన్నారు, స్వర్గానికి వెళ్తాడు కానీ క్రికెట్ మ్యాచ్ చూసి భాగ్యం ఉండదు వాడికి అక్కడ. కరెక్టే కదా, మరి భూలోకం మిస్ అయి కూర్చుంటాడు. వేరేజ్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఎన్ని లోకాలు ఉన్నాయో అన్నీ వీడికి వచ్చేస్తాయి అన్నారు. అంటే అన్ని లోకాలు వీడి ఎందే ఉంటాయి. తర్వాత లక్ష్మీ పూజ చేశారనుకోండి సంపద వస్తుంది. సరస్వతి పూజ చేస్తే చదువు వస్తుంది. మరో దేవతను పూజిస్తే విజయం లభిస్తుంది. కానీ అన్ని కోరికలు తీరి పూజ ఏదైనా ఉందేమో అని చెప్పండి నాకు. ఏమీ అలాంటిది లేదు. అన్ని కోరికలు తీరిపోవాలి. యుగపత్ ఒకేసారి తీరిపోవాలి. ఇన్ వన్ షాట్ అన్ని కోరికలు తీరిపోవాలి. అలాంటిది ఏమైనా ఉందా? సో
అదే బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ. వాడు అన్ని కామనలను పొందును. ఎలాగా? సహ అంటే యోగపత్. భాష్యకారులు ఒక్క షాట్లో అన్ని కామనలు తీరిపోతాయి అంటే అర్థం ఏంటి? ఒకడు నీళ్ల కోసం వెతుక్కుంటుంటే వాడికి నీళ్ల సముద్రాన్ని అందజేశారు. ఈ నీళ్ల సముద్రం తీసుకోవాలి అన్నారు. ఇప్పుడు వాడు ఆ నీళ్ల సముద్రంతో ఏం చేయాలి? ఏదైనా చేయొచ్చు. నీళ్లు తాగొచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, స్నానం చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, నావిగేషన్ చేయొచ్చు, షిప్పులు నడిపించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎనీథింగ్ ఈ కండి. సో దాని అర్థం సర్వాన్ కామాన్, సకల కామనలను పొందును. అంటే ఏమిటి దాని అర్థం? ఏంటంటే ఈ లోకం కోసం ఈ కర్మ, ఆ కామన కోసం ఆ ఉపాసన, ఈ పిచ్చి నుంచి బయటపడిపోతాడు అని చెప్పారు అని దేవతలు అనుకున్నారు. దీన్ని బట్టి మనకేం తెలిసిందండి? దేవతలకు కూడా ఆత్మాన్వేషణ ఎందు అధికారము గలదు అని తెలిసింది. ఎందుకని? అర్థిత్వము గలదు. వాళ్ళకి మేము తెలుసుకోవాలి అనే తీవ్రమైన జిజ్ఞాస గలదు. అప్పుడు ఫైనల్గా ఏం చేస్తారంటే వాళ్ళు ఇంద్రుణ్ణి పంపిస్తారు. ఇప్పుడు మనందరం వెళ్ళడం అంటే కుదరదు. ఇంద్రుణ్ణి ప్రతినిధిగా చేసి మా అందరిలోకి బుద్ధిమంతుడు నువ్వు, నువ్వు ఆత్మజ్ఞానానికి నువ్వు ప్రయత్నం చేయి, నీ తరఫున ఇక్కడ డిప్యూటీ ఎవడో ఉంటాడు, మేము వీ విల్ వెయిట్ ఫర్ యూ అని ఇంద్రుణ్ణి పంపిస్తాం. అప్పుడు ఇంద్రుడు కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రోహవై దేవానాం అభిప్రమం రాజా. అది దేవతలు ఇంద్రుణ్ణే ఎన్నుకుంటారు వాళ్ళ ప్రతినిధిగా. అప్పుడు ఆయన ఆ ప్రజాపతి దగ్గరికి వెళ్తాడు. ఎలా అభిప్రమం రాజా ఎలా వెళ్తాడంటే ప్రవ్రజనం అంటే కైండ్ ఆఫ్ టెంపరీ సన్యాసం అంటే భోగ సాధనాలు అన్నీ పక్కన పెట్టేసి నౌకర్లు చాకర్లు ఇంటివే ఉండవు, ఒక్కడు నడిచిపోతాడు. అలాగే వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత విరోచనో సురాణం ఇత్యాది చ. ఇదే వార్త అసురులకి తెలుస్తుంది, వాళ్ళకు న్యూస్ వస్తుంది. ఈ మధ్యన ఇంద్రుడు దేవతలు ఏదో సభ ఏదో పెట్టుకుని ఒక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేశారట అని. ఏమిటి ఆ టాపిక్ అని వాళ్ళు ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తే వాళ్ళకు కూడా తరతి శోకమాత్మవిత్ అనే మాట తెలుస్తుంది. తెలిస్తే వాళ్ళు అంటారు, ఏమంటే శోకాన్ని ధరించడం దేవతలకైనా మనకు అక్కర్లేదా? ఏమి మనకే కావాలి, మనకి అన్నీ ఉన్నాయి కానీ శోకం నుంచి మనకి విముక్తి లేదు, కాబట్టి మనం కూడా ఆత్మను అన్వేషిద్దాము అని నిశ్చయించుకుంటారు. వాళ్ళలో విరోచన విశేషం రోచతే అధికముగా ప్రకాశించువాడు అని అపదానికి అర్థం. సో అధిక ఆ విరోచనని వాళ్ళు ఎన్నుకుంటారు. మీరు మా తరఫున ఆత్మవిద్యని తెలుసుకుని వచ్చి మీరు మాకు బోధించండి అని అలా తెలుసుకుంటారు. సో అప్పుడు పంపిస్తారు ఆయన, వాళ్ళని ఆయన్ని పంపిస్తారు. సో దీన్ని బట్టి ఏం తెలిసింది? దేవతలకు అధికారం ఉందా లేదా అని చర్చ అక్కర్లేదు. దేవతలకు ఎలాగో అధికారము గలదు. దేవతలకు మాత్రమే కాదు అసురులకు కూడా గలదు. ప్రతివాడికే అధికారం ఉంటుందండి. ప్రతివాడు ఆత్మస్వరూపుడే కదా. శోకం నుంచి ఎవడికి బయటపడక్కర్లేదు చెప్పండి? శోకం నుంచి బయటపడక్కర్లేని వాడు ఎవడైనా ఉన్నాడా? అందరూ శోకం నుంచి బయటపడాల్సిన వారే. స్మార్తమపి గంధర్వయాజ్ఞవల్క్య సంవాదాది. ఇది అంటే శృతి అయింది. యుక్తి చెప్పారు, శృతి చెప్పారు, ఇప్పుడు స్మృతి చెప్తున్నారు. స్మృతిలో దృష్టాంతం ఏముందంటే ఓ గంధర్వుడు ఉంటాడు. గంధర్వుడు అంటే అర్థం బ్రహ్మరాక్షసుడని కూడా ఉండొచ్చు అర్థం, అలాంటి అర్థం కూడా ఉంది. గంధర్వుడు ఒకడు ఉంటాడు. గంధర్వుడు అంటే గంధర్వుడు అనే తీసుకోండి. ఒక గంధర్వుడు ఉంటాడు, ఉంటే వాడు ఎక్కడో విన్నాడు. ఏమని? అత్ర బ్రహ్మ అమృతం అని విన్నాడు. అత్ర అంటే ఈ దేహేంద్రియముల యందు బ్రహ్మ గలదు. ఎటువంటి బ్రహ్మ? అమృతం బ్రహ్మ అంటే ది ఇమ్మోర్టల్ ఇన్ ది మోర్టల్ బాడీ అని విన్నాడు. వాడికి అర్థం కాలేదు ఇదేమిటి, మోర్టల్ బాడీలో ఇమ్మోర్టల్ ఎలా ఉంది? ఇప్పుడు దీనికి ఒక ప్రశ్న వేస్తారు. కుండలో నూనె పెట్టుకుంటారు, ఆ కుండ పగిలిపోతే నూనె ఏమవుతుంది? చల్లా చెదిరైపోతుంది.
అంతేగాని కుండ పగిలిపోయినా నూనె నూనెలాగానే ఉండదు కదా. అలాగే ఇది మోర్టల్ బాడీ, దీన్ని తీసుకెళ్ళి కాల్చేస్తే దీని లోపల ఉన్నది ఏమవుతుంది? అది కాలిపోతుంది. ఇది మోర్టల్ అయితే దీంట్లో ఇమ్మోర్టల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ ఉంటే అది ఏది అని సందేహం వచ్చింది అతను. యాజ్ఞవల్క్య మహర్షుణ్ణి ప్రశ్నించాడు. ఇది మహాభారతం మోక్షధర్మ పర్వంలో ఉంది. అప్పుడు ఆ యాజ్ఞవల్క్య మహర్షి అతనికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. కాబట్టి గంధర్వులకు కూడా బ్రహ్మజ్ఞానమునందు అధికారము గలదు అని మనకి స్మృతిని బట్టి తెలిసినది. యదప్యుక్తం జ్యోతిషి భావాచ్చేతి. అయితే ఓ సమస్య ఉంది. ఇప్పుడు దేవతలకి జ్ఞానమునందు అధికారము గలదు అంటే దేవతలకి విగ్రహం ఉండాలి. కానీ మరి మహర్షి ఏమని చెప్తున్నాడు? జ్యోతిషి భావాచ్చ, ఇది విగ్రహం చూపించు నాకు. చూడు, సూర్యుడికేసి చూడు, అక్కడ నీకు ఏమైనా విగ్రహం కనపడిందా? చంద్రుడికేసి చూస్తే విగ్రహం ఏమైనా కనపడిందా? అగ్ని ఎదురుకుండా అగ్ని ఉన్నది, అగ్నిలో నీకు ఏమైనా విగ్రహం కనపడిందా? ఏమీ లేదే అని ఓ పూర్వపక్షం. విగ్రహం లేకపోతే మళ్ళీ వేదాంతమునందు అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అని పూర్వపక్షం. మనం చూసాం కదా, మరి దాని మాట ఏమిటి? దానికి ఏదైనా రిప్లై ఇవ్వాలి కదా. దాన్ని ఆ లూజ్ ఎండ్ని యూ హ్యావ్ టు టైట్ అప్. అత్ర బ్రూమః, ఈ విషయంలో మేము సమాధానం చెప్తున్నాము. జ్యోతిరాది విషయా అపి ఆదిత్యాదయ దేవతావచనా శబ్దాః చేతనావంతం ఐశ్వర్యాద్యుపేతం తం తం దేవతాత్మానం సమర్పయంతి. దీంట్లో ఒక దృష్టి ఉంటుంది. అంటే ఆ దృష్టినే మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు, వెళ్ళతే మీకు చిత్రపటం చూపిస్తా. ఆ చిత్రపటం అంటే ఒక క్యాన్వాస్ మీద పెయింటింగ్. ఆ పెయింటింగ్లో ఏముంటుంది? కొండలు, రెండు కొండలు. ఆ కొండల మధ్యలో సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇటువైపు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇటువైపు పచ్చిక మైదానము, దాంట్లో ఒక ఆవు గడ్డి మేస్తుంది. అక్కడ మామిడి చెట్టు, ఆ చెట్టు కింద ఒక పురుషుడు నిలబడి ఉన్నాడు. అందమైన క్యాన్వాస్. దీంట్లో జడులెవరు, చేతనులెవరు అని ప్రశ్న. జాగ్రత్తగా ఆలోచించండి. అన్నీ జడమే అని ఒక సమాధానం చెప్పారు. మామూలుగా మీరు పిల్లల్ని ఎవరైనా హై స్కూల్ పిల్లల్ని అడిగారు అనుకోండి, వాళ్ళు ఏమని చెప్తారు? ఇగో ఈ మనిషి, ఈ ఆవు చేతనులు, ఆ నది కొండలు, సూర్యుడు పచ్చిక బయలు, జడము అని చెప్తారు. అది ఒక సమాధానం. ఇంకో సమాధానం ఏమిటి? అన్నీ జడమే అని. ఇంకో సమాధానం ఏమిటో తెలుసిన? ఇంకో సమాధానం ఉంది. అదేమిటంటే అంతా చేతనమే. మరి అవుట్ ఆఫ్ ది బాక్స్, అది సమాధానం. అది వేదాంతం. ఒకసారి కొంచెం స్వామిజీ నాతో మాట అన్నారు, ఏమో నువ్వు గమనించావా లేదో, ఇదంతా జ్ఞానం తప్ప ఇంకేం లేదన్నారు. నేను అన్నాను, గమనించాను అన్నాను. వెరీ ట్రూ. ఇప్పుడు కొండ ఉంది, కొండ అది రాళ్ల గుంప, రాళ్ల యొక్క రాశియా లేకపోతే జ్ఞానమా? జ్ఞానం. ఎందుకంటే కొండ యొక్క జ్ఞానమును బట్టి కొండ ఉందండి. కొండ యొక్క జ్ఞానం లేకుండా కొండ ఎక్కడుంది? ఇప్పుడు మీరు ఆలోచించండి, ఘట జ్ఞానమా ఘటమా? మీరు ఆలోచించండి. ఊరికే మామూలుగా గతానుగతికంగా ఘటం 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 అని అందరూ అంటున్నారు కాబట్టి మీరు అనొచ్చు. కానీ మీరు లోతుగా పరిశీలిస్తే అక్కడ ఘట జ్ఞానమే ఉన్నది. సర్వం చైతన్యమే, చైతన్యం తప్ప ఇంకోటి లేదు. అంచేతనే మహర్షులు ఏమన్నారంటే, ఈ జగత్తు అణువుల నుంచో పరమాణువుల నుంచో లేకపోతే బిగ్ బ్యాంగ్ నుంచో పుట్టిందని వాళ్ళు అనలేదు. ఒక సెన్స్లో అనొచ్చు, మీరు అలా అనొచ్చు. ఇప్పుడు ఆ ఫోటోలో పిల్లాడు ఇవి రెండు చేతనములు, ఇది జడములు అని చెప్తే తప్పని చెప్తావా ఆవిడికి? అది కరెక్టే రా నాయన అని చెప్తావా? చెప్పవా? ఇన్ దట్ సెన్స్, ఇన్ దట్ లెవెల్ ఇట్ ఈస్ కరెక్ట్. అంతా జడమే, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. దెర్ ఈస్ నో అన్ట్రూత్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూత్, బట్ దెర్ ఈజ్ ఎ హయ్యర్ ట్రూత్ ఆల్వేస్. శ్రీ వివేకానంద స్వామి ఆ మాట అంటాడు. కాబట్టి ఎవరిని మీరు తిరస్కరించాల్సిందేం లేదు. సో దట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ, ఇది జడము, ఇది చేతనము. ఇట్ ఈస్ ట్రూ, ఎవ్రీథింగ్ ఈజ్ జడము. బట్ దెన్ దెర్ ఈజ్ ఏ లెవెల్ ఇన్ విచ్ ప్రతిదీ చేతనము. అసలు నిజానికి ఒక ఉపదేశం ఏమిటంటే, ఆ ఉపదేశము
ప్రతిదాన్ని చేతనముగా దర్శించడం అభ్యాసం చెయ్యి. కొండని చూసి ఇది చేతనము అని దర్శించాలి. మన దురదృష్టం ఏమిటంటే మన మహర్షులు కొండని పూజించారు కాబట్టి మన వాళ్ళు కూడా కొండని పూజిస్తారు. కానీ ఎలా పూజిస్తారు? కొండని కొండగానే పూజిస్తారు తప్ప చేతనముగా పూజించరు. ఇప్పుడు అరుణాచలం ఉన్నది, రమణ మహర్షి అరుణాచలాన్ని ఎలా దర్శించాడు? ఒక రాళ్ల గుట్ట కింద దర్శించాడా లేక చేతనముగా దర్శించాడా? ఆయన చేతనముగా దర్శించి అది శివుడు అన్నాడు. అది శివుడు, అది చేత ఆయన దృష్టిలో అది రాళ్ల గుట్ట కాదు, అది చేతనం. అది ఎందుకంటే నువ్వు ఏదైతే పర్వతం అంటున్నావో అది పర్వతావచ్ఛిన్న చైతన్యమే. పర్వతము అనే రూపును పెట్టుకున్న చైతన్యానికే పర్వతం అని పేరు. నేను అంటే ఏమిటి? అహం అవచ్ఛిన్న చైతన్యమే. అహం అనే భావానికి అలవాటు పడుకుంటాము, ఆ భావముతోటి పరిచ్ఛిన్నమైన చైతన్యమే. ఈ జగత్తులో చైతన్యం తప్ప ఇంకేదీ లేదు, అంతా చైతన్యమే. ఈ అంతా చైతన్యమే అనే మాట ఆదిత్యుడు మండే గోళము, కొండ రాళ్ల గుట్ట, నది ప్రవహించే నీరు అనే జ్ఞానానికి ఇజ్ ఇట్ అపోజ్డ్? ఇట్ ఈజ్ నాట్ అపోజ్డ్. దానికి అపోజ్డ్ కాదు, దానికంటే అతీతంగా ఉంటుంది జ్ఞానం అంతే. ఆ జ్ఞానాన్ని మేము కాదన్నాను. ఇప్పుడు ఆదిత్యుడు సోలార్ ఫిజిసిస్ట్ ఉంటాడు, వాడు సోలార్, వాడు స్టెతస్కోప్, అది వాడు టెలిస్కోప్ పెట్టి సోలార్ ఫిజిక్స్ వాళ్ళు బాగా స్టడీ చేస్తారండి. ఒక టెలిస్కోప్ ఉంది, ఈ మధ్యనే నాసా వాళ్ళు పంపించారు. కేవలం సన్నును స్టడీ చేయటమే ఆ టెలిస్కోప్, దానికోసం వాళ్ళు ఇయర్ మార్క్ చేసి దాన్ని అక్కడ ఫిక్స్ చేశారు. ఎందుకంటే మిగతా టెలిస్కోప్ హబులు ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి, ఇది సన్నే. ఆ సన్నును వాళ్ళు అలా పరిశీలిస్తూ ఉంటారు, దాంట్లో సన్ స్పాట్స్ అని ఇదని అదని సన్ ఫ్లేయర్స్ అని ఎవేవో పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వాళ్ళ దృష్టి ఏమిటి? సూర్యుడు అంటే మండే గోళము. ఆ మంట ఎక్కడి నుంచి వస్తుంది, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, అవన్నీ క్యాల్కులేషన్స్ కూడా వాళ్ళు చేస్తారు. దాని ప్రభావం మన భూమి మీద ఎలా పడుతుందని కూడా క్యాల్కులేట్ చేస్తాడు. అదంతా కరెక్ట్ అవుతుంది. మనం చెప్పేటువంటి దేవతాభావము దానికి అపోజ్డా? కాదు. దట్ ఈజ్ ఇన్ ఇట్స్ లెవెల్ ఇట్ ఈజ్ ఓకే. బట్ ఆయనే శంకరులు అంటారు, ఆయన ఏమంటున్నారంటే జ్యోతిరాది విషయా అపి. సూర్యుడు అన్నప్పుడు అది మండే గోళము, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆదిత్య అన్నది ఉంది, ఆదిత్య అన్నారు, అది దేవత పేరు. ఆదిత్య అన్నప్పుడు అది మండే గోళము అవునా కాదా? అవును, మండే గోళము అవును. అయినప్పటికీ దాని యందు చైతన్యము గలదు. ఆ ఆదిత్య శబ్దము చేతనావంతం, చైతన్యముతో కూడిన ఒక తత్వమును బోధిస్తుంది. ఆ తత్వానికే దేవత అని పేరు. కాబట్టి చూడండి, చాలా లోతైన ఫిలాసఫీ. ఇప్పుడు అరుణాచలం వెళ్ళి, అక్కడికి వెళ్ళి అరుణాచలం చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చాడంటే ఆ ప్రాక్టీస్ వెనుక చాలా లోతైన ఫిలాసఫీ ఉంది. దాంట్లో ఇంకా మళ్ళీ రెండో మాట లేదు. కానీ దురదృష్టం ఏమిటంటే మనం ఆ స్పిరిట్ని విస్మరించి, దాన్ని పూర్తిగా మరిచిపోయి, ఈ కొండ చుట్టూ తిరిగి వచ్చి దాన్ని ఒక రిచువల్ చేసేసి, ఒక తంతుగా తయారు చేసి, ఈ కొండ చుట్టూ తిరిగి వస్తే నా కోరికలు తీరుతాయి అనే లెవెల్కి దాన్ని పట్టుకొచ్చేస్తే అది బాగులేదని తప్ప, లేకపోతే ఆ కొండ నుంచి కొంత మట్టి తవ్వుకురావడం, లేదా అక్కడ నాలుగు రాళ్ళు ఏరుకురావడం, ఈ రాళ్ళు దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టోన్స్ అని చెప్పడం. సో దిస్ కైండ్ ఆఫ్ ఇమాజిన్డ్ థింగ్స్ దే ఆర్ ఆల్ ఇన్కరెక్ట్. వాటిని కొంచెం మనం అంగీకరించము, బట్ అదర్వైజ్ ఇట్ ఈజ్ ఒక చేతన తత్వము. చేతనము అనేప్పటికీ దాన్ని దేవత అని ఎందుకంటాం? మన ఎందుకంటలేదు దేవతని అంటే, ఆ చేతన తత్వమునందు ఒక గొప్ప విభూతి, ఒక ఐశ్వర్యము గలదు. ఐశ్వర్యాద్యుపేతం, అది దేవతాస్వరూపం. కాబట్టి ఆదిత్య అనే శబ్దానికి ఇప్పుడు రెండు అర్థాలు ఉన్నాయి. ఆదిత్య శబ్దం ఒకటి మండే గోళము అని ఒక అర్థం. అది ఉంటూ ఉండగానే, దాన్ని కాదని మాత్రం కాదు, అది ఉంటూ ఉండగానే ఆదిత్య శబ్దానికి ఒక దేవతా రూపము, ఒక దేవత అనే అర్థము కూడా ఆ శబ్దానికి వస్తుంది. రెండు అర్థములు కరెక్టే. కాబట్టి ఒక అర్థం ఉంది కాబట్టి రెండో అర్థాన్ని తిరస్కరించాల్సినటువంటి సందర్భమేమీ లేదు.
సో తమ్ తమ్ దేవతాత్మానం సమర్పయంతి. కాబట్టి ఇప్పుడు అగ్ని అన్నారనుకోండి, అగ్ని మీ ముందు మండే అగ్ని ఉంటుంది, అది జడము, కరెక్టా కదా? కరెక్టే. కానీ ఆ జడముగా భావన చేయబడే అగ్ని చేతనతత్వము, అది చైతన్యం. అది వైదికుడి దృష్టిలో అగ్ని అది దేవుడు, అది వాడు దేవుడుగానే చూస్తాడు, హవిస్సును ఆ విధంగానే సమర్పిస్తాడు. అంతేగాని నేను మండే అగ్ని, మండే నిప్పు, ఇది జడము, ఈ జడంలో నెయ్యి పోస్తున్నాను అది కాలిపోతుంది అని వాడు అనుకోడు, వాడు అలా దర్శించడు అసలు. కాబట్టి ఆ చేతనతత్వము దేవత. మంత్రార్థవాదాదిషు తథా వ్యవహారాత్. ఇప్పుడు ఆదిత్య శబ్దాన్ని మీరు గోళంగా వర్ణించవచ్చు. ఆదిత్యుడు ఆ గెలాక్సీలో ఉంటాడు, భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని చెప్పినప్పుడు గోళము. ఆదిత్యుడు ఆ పరమాత్మ యొక్క విభూతి, ఆ పరమాత్మయే అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు దేవత. కాబట్టి మంత్రంలో ఆదిత్య శబ్దానికి అర్థం దేవత. మామూలుగా సెక్యులర్ లిటరేచర్లో ఆదిత్య శబ్దానికి అర్థం ఒక మండే గోళము, అలా తీసుకోవాల్సి ఉంటుంది మంత్రాలు. ఇంకా అర్థవాదాలు ఉంటాయి, అంటే ఈ కర్మలను స్తుతించేటువంటి వాక్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి యందు దేవతా శబ్దానికి అర్థము ఒక చేతనతత్వమే కానీ జడమైన ముద్ద మాత్రం కాదు. అస్థిహి ఎందుకంటే తథా వ్యవహారాత్, మంత్రంలోనూ ఇప్పుడు శబ్దానికి అర్థం వ్యవహారాధీనమై ఉంటుంది. ఒక శబ్దానికి ఒక అర్థం ఉందంటే వ్యవహారాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు విక్టోరియన్ ఇంగ్లీష్ ఈ రోజుల్లో వ్యవహారంలో కొన్ని మార్పులు వచ్చాయి. అమెరికన్ ఇంగ్లీషు విక్టోరియన్ ఇంగ్లీషు డిఫరెంట్గా ఉంటాయి. అమెరికాలో టైర్ స్పెల్లింగ్ TIRE అని రాస్తాడు టైర్. నేను మొట్టమొదటి వెళ్ళినప్పుడు ఏమిటండి ఈ తెలుగులో బోర్డులు పెట్టి అన్ని తప్పులు రాస్తూ ఉంటారు, మీ ఇంగ్లీష్లో కూడా తప్పులు రాస్తారా అని నేను అనుకున్నా. అంటే వాళ్ళు అన్నారు TYRE అసలు వై ఎందుకు అక్కడ అని అడిగారు నన్ను. ఇప్పుడు టైర్కి వై వై ఎందుకు టైర్కి వై నాట్ ఐ, కాబట్టి ఐ అని రాస్తారు. ఫ్లేమబుల్ అని రాస్తారు, ఇన్ఫ్లేమబుల్ అని రాయరు. ఒక ఆయన ఉన్నాడు ఇన్ఫ్లేమబుల్ అని రాస్తే ఇది మండే వస్తువు కాదు అని ఎవరికైనా భ్రమ కూడా కలగవచ్చు. అదే విక్టోరియన్ ఇంగ్లీష్లో ఏమని రాస్తారు అన్ఇన్ఫ్లేమబుల్ అని రాయాల్సి ఉంటుంది వీళ్ళు. ఇన్ నెగిటివ్ పార్టికల్ అనే మాట కొన్ని చోట్ల వర్తిస్తుంది, ఇక్కడ వర్తించదు విక్టోరియన్ ఇంగ్లీష్లో. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ అన్ఇన్ఫ్లేమబుల్ అనే మాట తీసేసి వాళ్ళు చక్కగా ఫ్లేమబుల్ అని పెట్టారు. ఊరికే శబ్దాలకు వ్యవహారాలు బట్టి ఉంటుంది శబ్దం. కాబట్టి ఆదిత్య అన్నారు, ఆదిత్యాయ నమః, అప్పుడు ఆదిత్య శబ్దానికి అర్థం ఏమిటి దేవతయే, చేతనతత్వమే అక్కడ అర్థం. అంతేగాని ఆదిత్యాయ నమః అది మండే గోళం అని అర్థం కాదు. ఋషులు అలా దర్శించారు. మనం ఏం చేయాలంటే ఋషులు చెప్పిన మంత్రాలని వల్లించటంతో పాటుగా ఆ ఋషుల దర్శనము ఆ మంత్రముల యందు నిహితమై ఉన్నది, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అస్థిహి ఐశ్వర్యయోగాత్ దేవతానాం జ్యోతిరాధ్యాత్మభిశ్చ అవస్థాతుం యథేష్టంచ తం తం విగ్రహం గ్రహీతుం సామర్థ్యం. ఓకే, ఇప్పుడు ఆదిత్య శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. మండే గోళము అర్థము గలదు, ఒకనొక దేవత అనే అర్థము గలదు. వాస్తవంలో అంతా చైతన్యమే, చైతన్యము నిరాకారము కూడా, నిరాకారము నిర్గుణము కూడా. కానీ ఆ చైతన్యంలో ముక్కని మీరు సెపరేట్ చేసినప్పుడు భేదము భాషిస్తుంది, భేదంతో పాటుగా జడత్వం కూడా భాషిస్తుంది. భేదాన్ని బట్టే జడత్వం వస్తుంది. ఎప్పుడైతే భేదం వచ్చిందో ఆ భేదము ద్వంద్వాత్మకంగా ఉంటుంది, జడములు చేతనములు అలా ప్రారంభం అవుతుంది. కాబట్టి సూర్యుడు ఆ పరమాత్మ యొక్క ఒక అంశ అని మీరు ఎప్పుడైతే స్వీకరించారో ఆ సూర్యుడు చేతన స్వరూపుడు, అది ఫస్ట్ థింగ్. ఎందుకని పరమాత్మ చేతనుడు కనుక. ఆ సూర్యుడు ఒక కాంటెక్స్ట్లో మండే గోళము,
అదే సూర్యుడు ఇంకో కాంటెక్స్ట్లో ఒక విగ్రహమును కలిగి ఉండడంలో అభ్యంతరమేమీ లేదు. విగ్రహం మనకు అవసరం, ఎందుకని పూజ చేయటానికి కాదు, వేదాంతమునందు అధికారం ఉన్నది అని చెప్పడానికి. ఇక్కడ పూజ టాపిక్ కాదు, వేదాంతమునందు అధికారం ఉన్నది అని అంత మాత్రం చెప్పడానికి. ఎందుకంటే వైదికులు వాళ్ళు సూర్యుడి కేసు చూసి ఆయన్నే ఆరాధించారు, ఒక చేతనతత్వంగా ఆరాధించారు తప్ప వాళ్ళకు ఒక విగ్రహం యొక్క ఆవశ్యకత కనపడలేదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, ఆ సూర్యుడు ఉండగా ఆయన్ని అర్ఘ్యప్రదానం చేయొచ్చు, గాయత్రి మంత్రంతో మీరు ప్రార్థన చేయొచ్చు, సూర్య నమస్కారం చేయొచ్చు, అవన్నీ మానేసి సూర్య దేవాలయం ఎక్కడో అల్వాల్లో ఉందని అక్కడికి పరిగెత్తాడంటే అర్థం ఏమిటి? రాజమండ్రిలో ఇలాగంటే ఒక విడ్డూరం ఒకటి కనపడుతుంది, ఒక వియర్డ్ థింగ్ కనపడుతుంది. గోదావరి నది కలుషితం, గోదావరి ఉంటుంది కలుషితం చేస్తూ ఉంటారు, అదంతా చాలా కష్మలంగా ఉంటుంది. కానీ గట్టు మీద గోదావరి మాత విగ్రహం ఉంటుంది. ఎందుకు విగ్రహం? ఇట్ ఈజ్ ఆన్ ది చక్కటి గట్టు మీద ఆ విగ్రహం. ఇట్ ఈజ్ ఆల్ వెరీ సిల్లీ. కాబట్టి అలాగంటే ఉద్దేశ్యం కాదు. ఇక్కడ సూర్యుడికి, రాముడికి విగ్రహం కావాలి, కృష్ణుడికి విగ్రహం కావాలి, శివుడికి లింగం కావాలి, విష్ణువుకి విగ్రహం కావాలి. సూర్యుడికి విగ్రహం ఎందుకండి? సూర్యుడికి, చంద్రుడికి, గోదావరికి, గంగకి విగ్రహం ఎందుకు? మనం ఎదుర్కొంటే ప్రత్యక్షంగా కనపడ, ప్రత్యక్ష నారాయణుడు అని ఉంటే విగ్రహానికి సందర్భం ఒకటి ఉండాలి. ఇక్కడ విగ్రహాన్ని ఎందుకు స్వీకరించారంటే దేవతలకు కూడా వేదాంతమునందు అధికారము గలదు అంటే అలా ఉండదు అన్నాడు ఆయన. ఎందుకు ఉండదు? విగ్రహం లేదు కనుక. అంటే విగ్రహం ఉంటే కానీ అధికారం ఉండదు కదా, అందుకోసం విగ్రహం మనకు అవసరమైంది. అంతే తప్ప ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ముందు అభిప్రాయం కాదు. అప్పట్లో సూర్య దేవాలయం ఒకటి కట్టాలని ఇక్కడ ప్లాన్ చేశారు అవుట్ సైడ్ ది సిటీ. 10 ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన మొదలుపెట్టాడు సూర్య దేవాలయం. అప్పట్లో 10 crores project అది అప్పట్లో. ఆ తర్వాత ఆయన మానేశాడు దాన్ని, ఇట్ వాజ్ అబాండెండ్ సగం కట్టి. ఎక్కడో ఉండదు ఈ పాటికి, ఇప్పటికీ ఉండి ఉంటుంది. ఎక్కడది? లాల్ బజార్ దగ్గర. ఇంకా ఇది కాదు, ఇది అల్వాల్ దగ్గర ఉంది, అల్వాలో లాల్ బజార్ దగ్గర ఉంది, తిరువల్గూరులో ఉంది. అది కాదు నేను అంటుంటా, ఇంకొక ఆయన సూర్య దేవాలయం కట్టాలని ప్లాన్ చేశారు. ఆ పెద్ద ప్రాజెక్టు అది, దాని పేపర్స్ నేను కూడా చూశాను. నన్ను ఒకసారి అక్కడికి తీసుకెళ్తానని కూడా ఆయన అన్నాడు. సర్లేండి వస్తానని అన్నాను. ఆ తర్వాత ఆయన మానేశారు ఫర్ సమ్ రీజన్, కొంతవరకు కట్టి మానేశారు పెద్ద ప్రాజెక్టు. ఊరి బయట, అప్పట్లో ల్యాండ్ ఊరు బయటే ఉండేదిగా, ల్యాండ్ ఊరిలో ఎక్కడ ఉంటుంది? ఎనీవే కడితే కట్టచ్చు, పీపుల్ వాంట్ దేర్ వే ఇప్పుడు. బట్ ఇక్కడ మాత్రం టాపిక్ అది కాదు, ఎందుకంటే మళ్ళీ దీన్ని అలాగా కనెక్ట్ చేసి ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఆయా విగ్రహమును స్వీకరించుటకు, విగ్రహం యథార్థంగా ఉంటుందని కాదు, విగ్రహం గ్రహీతం సామర్థ్యం ఉంటుంది. ఆదిత్యుడు చేతన స్వరూపుడు, ఒక కాంటెక్స్ట్లో మండే గోళముగా భాషించగలడు, ఇంకో కాంటెక్స్ట్లో దేవతారూపాన్ని, ఒక విగ్రహాన్ని కూడా కలిగి ఉన్న దేవతగా ఆయన ఉండడంలో అభ్యంతరమేమీ లేదు. తథాహి శ్రూయతే సుబ్రహ్మణ్యార్థవాదే మేధాతిథేర్మేషేతి. సుబ్రహ్మణ్యార్థవాద అని ఒకటి ఉన్నది. సుబ్రహ్మణ్య అంటే ఆ పదాన్ని చూస్తే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే వేదంలో సుబ్రహ్మణ్య పదము, తర్వాత పురాణాల్లోకి అదే పదం ప్రవేశించి దాని చుట్టూ చాలా ఇవల్యూషన్స్ చాలా వచ్చాయి, అనేక రకాలుగా ఇవాల్వ్ అయింది. అది అదంతా కూడా కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది, కొంత ఇవల్యూషన్ ఉంటుంది బట్ సమ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఎబిట్ ఇల్లాజికల్గా అనిపిస్తుంది. వేదంలో అయితే యజ్ఞంలో ఒక క్యారెక్టర్ ఉన్నది, ఇంద్రుడికే సుబ్రహ్మణ్య అని పేరు. సో అరుణ ప్రశ్నలోనూ అక్కడ వస్తుంది, యజ్ఞంలో సుబ్రహ్మణ్య అనే ఋత్విక్ కూడా ఉంటాడు, అక్కడ బ్రహ్మ అనే పదం అది.
మన దురదృష్టం ఏమంటే శుభ్ర మణ్య అని రెండు ముక్కలు చేశారు దాన్ని. శుభ్రమణ్య హకారంతో మొదలుపెట్టి మకారం పలకడం కష్టం కదా, కాబట్టి హా డ్రాప్ చేయి. హృషికేశ్లో ఏం చేశారు, హా డ్రాప్ చేసి రిషికేశ్ మిగిలింది కదా, ఇక్కడ కూడా హా డ్రాప్ చేస్తే ఏం మిగులుతుంది, శుభ్రమణ్య మిగులుతుంది, అలాగే మిగిలింది. శుభరామన్ అలాగే వచ్చింది. శుభరామన్ ఇప్పుడు ఎప్పుడు కూడా రేఫ బా అవుతుంది. శుభ్ర అనడానికి శుబ్బ అంటాడు. ఏమండి, ఆ మణ్యం తీసేసి రామన్ పెడితే శుభ్రరామన్ అయింది. మణ్యం మణ్యంలాగా పెడితే శుభ్రమణ్యం అయింది. దాన్ని మణ్యం యా కూడా తీసేస్తే శుభ్రమణి అయింది. ఆ శుభ్ర తీసేస్తే మణి వచ్చింది, ఆ శుబ్బు వచ్చింది, సుబ్బారావు వచ్చింది. సుబ్బారావు ఇప్పుడు దేవత పేరు కదా, ఏ దేవత పేరు, ఏ దేవత, సుబ్బా అనే దేవత పేరా? ఈ ఎక్కడున్నారు ఈ దేవత, సుబ్బా దేవత ఎవరు? ఇదంతా కూడా ఆ పదము బాగా అపభ్రంశాన్ని చెంది వచ్చిన డెవలప్మెంట్. తర్వాత సుబ్రహ్మణ్యుడు అంటే పాము, అది ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా చాలా విడ్డూరమే. ఏదో మీరు ఏదో పురాణం నుంచి ఒక శ్లోకం పట్టుకొస్తే పట్టుకురావచ్చు, యూ విల్ బి ఏబుల్ టు డూ దాట్. నేను ఇప్పుడు ఆ శ్లోకాలన్నీ వెతికేటువంటి ఓపిక నాకు లేదు, నాకు అవసరం కూడా కనపడలేదు. ఇంట్రెస్టింగ్ వర్డ్ సుబ్రహ్మణ్యం. సో చాలా గొప్ప వర్డ్ సుబ్రహ్మణ్య. ఒకతను నా దగ్గరికి వచ్చాడు, మా అబ్బాయికి పిల్లాడు పుట్టాడు, పిల్లాడికి సుబ్రహ్మణ్య అని పేరు పెట్టుకుందాం అనుకుంటున్నాము అని వచ్చాడు. చాలా మంచి పేరు అయ్యి అంటే దాని అర్థం చెప్పండి నేను వచ్చాడు. అప్పుడు నేను పిలిచి, మామూలుగా ఫోన్ మీద చెప్పచ్చు, అలా కాకుండా నా దగ్గరికి పిలిచి నేను ఆ భాష్యం తీసి, విద్యారణ్య భాష్యం తీసి ఆ పంక్తి రాసి ఇచ్చాను సుబ్రహ్మణ్య శబ్దానికి. ఆయన అరుణ ప్రశ్నలో ఉంది, సో అది రాసిచ్చాను. చాలా బాగుంటుంది. సు అంటే శోభనమైన, బ్రహ్మణి వేదమునందు, యా అనే ప్రత్యయానికి సమర్థుడు అనేదో ఒక అర్థం ఉంటుంది. వేదమునందు సమర్థుడు, లేకపోతే వేదమునందు ప్రతిపాదించబడిన తత్వము అని అలాంటి అర్థం ఉంటుంది. చాలా మంచిది అది. సో సుబ్రహ్మణ్యార్థవాదము అని ఒకటి ఉంది. ఏమిటి ఇది ఎలా మొదలవుతుందంటే మేధాతిథిర్మేష అని మొదలవుతుంది. సో ఆ కథ ఒక కథ, అది ఎలా ఉందంటే మేధాతిథింహ కాన్వాయనం ఇంద్రో మేషో భూత్వా జహారా ఇది. అది షడ్వింశ బ్రాహ్మణము అనే బ్రాహ్మణంలో, ఏదో ఒక వేదానికి చెందిన బ్రాహ్మణంలో, అక్కడ ఏమని చెప్పారంటే ఆ ఇంద్రుడు దేవత మేష భూత్వా అంటే మేకరూపాన్ని ధరించి, మేకరూపాన్ని ధరించి కణ్వాయనం జహార మేధాతిథిం అంటే కణ్వ వేదమును కణ్వశాఖను అధ్యయనం చేసే ఋషి ఆయన మేధాతిథి, ఆయన్ని ఎత్తుకుపోయినాడు జహార. సో మునిం మేషో భూత్వా జహార ఇది. అప్పుడు ఇంద్ర ఆగచ్చ హరివ ఆగచ్చ మేధాతిథే అంటూ సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం అంటూ మంత్రాలు ఉన్నాయి దీంట్లో, మన శుక్లయజుర్వేద కృష్ణయజుర్వేదంలోనే ఉన్నాయి అరుణ ప్రశ్నలో. కాబట్టి ఆ ఇంద్రుణ్ణి మేష అని పిలుస్తారు, మేష అని పిలుస్తారు. ఎవరిని గొర్రె అని పిలుస్తున్నారే, మేక అని పిలుస్తున్నారు అంటే మేక రూపాన్ని ఆయన ధరించాడు ఒకప్పుడు, కాబట్టి ఆయన్ని మేక అని పిలిచారు, మేష అని పిలిచారు. సో ఇంతకీ ఏమిటి, కాబట్టి దాన్ని బట్టి మీకేం తెలిసింది, ఇంద్రుడు అనే దేవత గొప్ప శక్తి సంపన్నుడు చేతనుడు, మేక రూపాన్ని కూడా ధరించగలడు అని తెలిసింది కదా. దాన్ని బట్టి దేవతలకు వాళ్ళు శుద్ధ చిన్మయ స్వరూపులే అయినప్పటికీ, చైతన్య స్వరూపులే అయినప్పటికీ దేవత ఒక విగ్రహాన్ని స్వీకరించటంలో ఆ శక్తి వారికి ఉంటుంది. అదేమీ అంత ఇంపాసిబుల్ ఏమీ కాదు. స్మర్యతే చ ఇంకో దృష్టాంతం, స్మృతి. వేదంలో దృష్టాంతం చెప్పారు అంటే దేవతలు ఏ రూపాన్నైనా ధరించగలరు అని చెప్పడానికి. ఆదిత్య పురుషో భూత్వా కుంతీముపజగామః ఇతి. ఇప్పుడు కుంతీదేవి ఆదిత్య మంత్రాన్ని ఉపాసన చేసింది. ఉపాసన చేస్తే ఆదిత్యుడు ఆయన అక్కడ మండే గోళం అయితే ఈవిడ ముందుకు ఎలా వస్తాడు, కానీ ఆయన దేవతాస్వరూపుడు. మండే గోళము ఒక ఆస్పెక్ట్, ఇంకో ఆస్పెక్ట్ శుద్ధ చేతన స్వరూపుడు.
ఆయన ఏ రూపాన్నైనా ధరించగలడు. ఆయన ఒక పురుషాకారాన్ని ధరించి కుంతి ముందు ప్రత్యక్షమైనాడు అని మనకు కనపడుతుంది. దాన్ని బట్టి మనకు ఏమర్థమైనట్టు, ఆదిత్య దేవత ఒక విగ్రహాన్ని ధరించదలుచుకుంటే ద దేవత కెన్ డూ దాట్, ఇంద్రుడు కెన్ డూ దాట్. కాబట్టి వేదాంతం చదువుకోవడానికి విగ్రహం లేదు అనే అడ్డంకి ఉండదు. మృదాదిష్వపి చేతనాః అధిష్ఠాతారః అభ్యుపగమ్యంతే మృదబ్రవీత్ ఆపో బ్రువన్ ఇత్యాది దర్శనాత్. ఇప్పుడు మట్టి ఉన్నది, మట్టిని దేవత అని మనం భావన చేస్తాం, పృథివీ దేవత అని భావన చేస్తాం. ఇప్పుడు పృథివీ దేవత అంటే అభిప్రాయం ఏమిటి? ఆ పృథివీ అన్నది జడము మాత్రమే కాదు, కేవలము జడము అనే దృష్టి కంప్లీట్ కాదు, ఇన్కంప్లీట్. నీ దృష్టి కేవలము జడము చేతనము నామరూపములు నానాత్మము వాటి మీదనే ఉన్నప్పుడు ఇదిగో మట్టి ప్రాణవిహీనము అనే ఒక దృష్టి ఉంటుంది. అది ఇన్ ఇట్స్ ప్లేస్ ఇట్ ఈస్ కరెక్ట్, కానీ దానికంటే హయ్యర్ దృష్టి ఒకటి ఉంటుంది. వ్యవసాయదారుడు మట్టికి దండం పెడతాడు, అమ్మా నాకు రక్షణ కల్పించు అని మట్టిని ప్రార్థిస్తాడు. ఆ పొలాన్ని దున్నేప్పుడు దానికి దండం పెట్టి దున్నుతాడు. వాడు ఒక దేవతని భావన చేస్తాడు. అక్కడ తల్లి అంటాడు, నేల తల్లి మాకు అన్నం పెడుతోంది అంటాడు, తల్లిగా భావన చేస్తాడు. కాబట్టి అలాగే ఋషులు అందరూ కూడా ఆ పృథివీని ఒక దేవతగా భావన చేశారు, పృథివీ దేవత అని భావన చేశారు. అయితే ఓ మంత్రంలో ఏమనుందంటే మృదబ్రవీత్ అని ఉంది, మృద్ మట్టి పలికెను అని ఉంది. మట్టి పలికెను అంటే జడమైన మట్టి పలుకుతుందా? పలకదు. మట్టి జడము కాదు, చేతనము శుద్ధ చైతన్యము. అయితే చైతన్యానికి విగ్రహం లేకుంటే పలుకుతుందా? పలకదు. చైతన్యానికి విగ్రహం లేకపోతే ఎలా పలుకుతుంది? విగ్రహం ఉంటే కానీ పలకదు. వాచోహ వాచ్యం, చైతన్యం అంటే వాక్కు చైతన్యం కాదు, వాక్కు వెనకాల ఉండే శక్తి చైతన్యం. కాబట్టి దానికి ఒక మీడియం ఉంటేనే అది పలుకు అవుతుంది. కాబట్టి పృథివీ దేవత పలికింది అన్నప్పుడు అది జడము కాదు, శుద్ధ చేతనము కాదు. మరి ఏమిటి? శుద్ధ చేతనము ఒక రూపాన్ని స్వీకరించిన సందర్భము. అలాగే ఆపహ అబ్రువన్, గంగాదేవత పలికినది. గంగ అడిగింది, నేను కిందకు వస్తాను, నన్ను పట్టుకునేవాడెవడు అని అడిగింది. అడిగితే శివుడు అని ఏం చెప్పాడు. సరే అయితే శివుడు తన తల మీద పెట్టుకుంటానంటే నేను కిందకు వస్తాను అని ఆవిడ అంది. అప్పుడు అలా అన్నప్పుడు ఆవిడ ప్రవహించే నీరా? కాదు. ప్రవహించే నీరైతే ఎలా మాట్లాడుతుంది? లేక శుద్ధ చైతన్యమా? అది కాదు, ఒక విగ్రహం ఉన్నటువంటి దేవత. అప్పుడే మాట్లాడడం సంభవం అవుతుంది. ఆపో బ్రువన్, ఇటువంటివి మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి దేవతలకు ఇన్ వన్ కాంటెక్స్ట్ విగ్రహం ఉన్నది అని స్వీకరించటంలో అభ్యంతరము లేదు. ఇప్పుడు బ్రహ్మ సమాజీస్ ఉంటారు, శ్రీరామకృష్ణుడికేమో బ్రహ్మ సమాజీస్కి ఇక్కడే ఉండి దెబ్బలాట ఎంతసేపటికి. దెబ్బలాడంటే భేదభావన కాదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండేది. అయితే ఆయన బ్రహ్మ సమాజీస్ని రెస్పెక్ట్ చేసేవారు, యూస్ టు రెస్పెక్ట్ దెమ్. కానీ వాళ్ళు ఈయన విగ్రహారాధనని ఖండించట్లేదని వాళ్ళు ఈయన మీద కోపడుతూ ఉండేవారు. దే యూస్ టు అబ్జెక్ట్, వై డు యూ వర్షిప్ ఫామ్ అని దే యూస్ టు అబ్జెక్ట్. ఈయన వాళ్ళు ఫామ్ని వర్షిప్ చేయకపోయినా కూడా ఈయన వాళ్ళని రెస్పెక్ట్ చేసేవారు, వాళ్ళ సత్సంగానికి వెళ్ళేవారు, వాళ్ళందరూ ఈయన దగ్గరికి వస్తూ ఉండేవారు. కానీ వాళ్ళు మాత్రం ఈయన దాన్ని రెస్పెక్ట్ చేయటం ఎరగదు. సరే, మీకు భావనలో ఆ లోటు. కాబట్టి దేవుడికి విగ్రహము లేదు అని ఢంకా బజాయించి చెప్పడము, హౌ కెన్ యూ సే దట్? మేమేమంటాం అంటే దేవుడికి, కొంతమంది ఏమంటారు, ఇదిగో ఇది దేవుడి విగ్రహము అంటారు. దేవాలయంలో విగ్రహం చూపించి ఇది దేవుడి విగ్రహము అంటారు. మేము వేదాంతలం మేమేమంటామంటే దేవుడికి విగ్రహం లేకపోవడం ఏమిటి, అన్నీ విగ్రహాలే, ఉన్న విగ్రహాలన్నీ దేవుడి విగ్రహాలే, అసలు దేవుడిది కాని విగ్రహం లేనేలేదు. రామకృష్ణ వారు ఏమన్నారంటే ఓ చెట్టు చూపించారు, మందార వృక్షం. ఆ చెట్టుకి ఓ అరడదని పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులతో అది అద్భుతంగా శోభిస్తోంది.
ఆయన అన్నారు, చూడరా అవన్నీ దేవుడి విగ్రహాలే అన్నారు, ఆ పువ్వులన్నీ దేవుడి విగ్రహాలే. కాబట్టి విగ్రహం ఉందంటారా లేదంటారా? ఇట్ ఈజ్ దేర్ ఈజ్ నో వన్ సైడెడ్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్. బంగారానికి రూపం ఉందా లేదా? ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఉంది అని తీసుకోవచ్చు, లేదు అని తీసుకోవచ్చు. రూపము కల్పితము, రూపరహితమైనది యథార్థమైన తత్వము. భేదం ఉన్నంత వరకు రూపం ఉంటుంది. సో ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఇప్పుడు గురువు శిష్యుడు ఒకటా కదా అని అడిగాడు. ఒకటే. మరైతే శిష్యుడు గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళడం? ఉపదేశం కొరకు. మరి ఉపదేశం కొరకు శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి మాట అయితే ఒకటెలా అయ్యారు? ఉపదేశాదయం వాద, ఉపదేశాన్ని నిలబెట్టడం కోసమే గురువు శిష్యుడు అనేటువంటి వేర్వేరు పదములు, వేర్వేరు భాష మీనింగు వచ్చాయి. జ్ఞాతే ఆత్మతత్వం తెలిస్తే ద్వైతం న విద్యతే. కాబట్టి ఆత్మవిద్యను తెలుసుకునేందుకు దేవతలకు అధికారము గలదు అనే అంశంలో దేవతలకు విగ్రహవత్వాన్ని అంగీకరించడంలో అభ్యంతరమేమీ లేదు. జ్యోతిరాదేస్తు భూతధాతో ఆదిత్యాదిషు అచేతనత్వం అభ్యుపగమ్యతే. ఇప్పుడు ఈ మంటుంది, ఎదుర్కొన్న మంటుంది, ఇది దేవత. మరి దేవతకి విగ్రహం ఉంటే ఈ మంట ఏమిటి? విగ్రహం ఉన్న దేవత ఈ మంట ఎలా అవుతుంది అంటే, చూడు, ఈ మంట అన్నది పాంచభౌతిక సమ్మేళనము, అది భూతధాతువు, పంచభూతముల కలయిక వల్ల వచ్చింది. అలాగే సూర్యమండలం కూడా పంచభూతముల కలయిక వల్ల వచ్చింది. అలాగే గంగా నది ప్రవహించేనది పాంచభౌతిక సమ్మేళనము. అటువంటి సమ్మేళన భూతధాతువు యొక్క రూపమునందు జడత్వమును మేము అంగీకరిస్తాము, అది జడము అని స్వీకరించటంలో మాకేమీ అభ్యంతరం లేదు. ఇది జడము, ఆ లెవెల్లో అది జడమే. అది చేతనాస్త్వధిష్ఠాతార దేవతాత్మాన మంత్రార్థవాదాది వ్యవహారాత్ ఇత్యుక్తం. ఇప్పుడు మనిషి అంటే ఎవరండి? మనిషి అంటే జడుడా చేతనుడా? స్కేల్ మీద ఎక్కినప్పుడు, వెయిట్ స్కేల్ మీద ఎక్కినప్పుడు జడుడు, అంటూ సందేహం ఉంది. ఇప్పుడు 70 కేజీలు ఉంటే బాగుండునని ఒక ఆకాంక్ష ఎప్పటి నుంచో, అది అప్పుడు తీరి ఆకాంక్ష కాదు. అది స్కేల్ మీద ఎక్కకనే 75 కేజీలు చూపిస్తుంది. 5 కేజీలు వీడు అనుకున్న దానికంటే ఎక్కువ చూపిస్తుంది. సో ఇప్పుడు వీడు చేతన పురుషుడు, ఆ స్కేల్ దేన్ని చూపిస్తుంది? జడాన్ని చూపిస్తుందా చేతనాన్ని చూపిస్తుందా? జడాన్నే చూపిస్తుంది. అయితే మనిషి జడుడా చేతనుడా? సో ఇట్ డిపెండ్స్. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జడుడు, వీడి దేహాన్ని వాళ్ళు జడదేహముగానే ట్రీట్ చేస్తారు. వీడు చేతనుండనే సంగతి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఈ డాక్టర్లు వాళ్ళు అకేషనల్లీ దే ఫర్గెట్. వీడి వాడు ఏం చేస్తాడంటే, వీడి ముఖానికి ముందు స్క్రీన్ పెట్టేస్తాడు. స్క్రీన్ పెట్టేసి పొట్టని కోసేసి పొట్ట లోపల ఇరిగేషన్ చేస్తాడు. ఇరిగేషన్ అంటే ఏం చేస్తాడో తెలిసిన, బకెట్టు నీళ్లు తీసుకుని ఆ బకెట్లో నీళ్ళని మగ్గుతో తీసి ఆ పొట్ట లోపల పోసి ఓ చిన్న స్పూన్ లాంటివి తీసి ఇలా ఇలా దాన్ని కదిపి వాక్యూమ్ పైప్ పెట్టి ఆ నీళ్ళన్నీ లాగేస్తాడు. దే కాల్ ఇట్ ఇరిగేషన్. మీరు ఎవరినైనా సర్జన్ అడిగి చూడండి. ఎందుకంటే వీడు పొట్ట లోపల హీ వాంట్స్ టు డూ సమ్ సర్జరీ. ఇది అవన్నీ వీడు తిన్న ఆహార పదార్థములు అవన్నీ ఉండగా సర్జరీ ఏం చేస్తాడు అని చెప్పి నీళ్లు పోసి ఓ చీపురు గట్ట తీసుకుని ఇలా ఇలాగే దాన్ని, చీపురు గట్ట కాదు సంథింగ్ సిమిలర్ టు దాట్ చేసి వీడు ఇన్స్ట్రక్షన్ చీఫ్ సర్జన్ ఓకే పుట్ సమ్ వాటర్ ఇన్ ఇట్, పుట్ వన్ మోర్ మగ్ ఆఫ్ వాటర్ అని ఇన్స్ట్రక్షన్ ఇస్తే నర్సు పోస్తూ ఉంటుంది. ఓకే నౌ యూ మూవ్ ఇట్ దిస్ వే దట్ వే, నౌ వాక్యూమ్ ఇట్ అవుట్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేస్తాడు? జడముగానే ట్రీట్ చేస్తాడు. జడమేది కానీ వాడు స్వరూపము, చైతన్య స్వరూపుడు వాడు.
ఈ జడమైన దేహమును అధిష్ఠించి ఒక చేతనతత్వము గలదు. వాడు మనిషి ఏమంటే ఈ జడముకు చేతనమునకు ముడి ఉన్నంత వరకు వాడు జీవుడు. ఏమంటే ఈ జడం వైపు పోతే వాడు జడుడే. వాడు ఈ ముడి ఈ జడం వైపు తిరస్కరించి ఇది నా ఆత్మ కాదు అని తిరస్కరించి అహంకార మమకార రూపముగా ఉండేటువంటి గ్రంథిని విడిపోతే వాడే దేవుడు. అది వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు దేవుడికి విగ్రహం ఉన్నట్టా లేనట్టా చెప్పండి. ఉంది లేదు, ఎప్పుడు కూడా ఉంది లేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది కాంటెక్స్ట్. వాళ్ళు విగ్రహాన్ని ఏదైనా పూజించుకుంటుంటే అక్కడికి వెళ్ళి మనం దాన్ని తిరస్కరించడానికి హక్కు లేదు. ఇంకొకళ్ళు ఎవళ్ళైనా మేము విగ్రహ ఆరాధన మాకు లేదండి, మేము ఉదయించే సూర్యుడిని ఆరాధిస్తాము అంటే వీడు నాస్తికుడు, వీడిని హిందూ మతం నుంచి వెలివేయండి, ఇలాంటి మాటలు కూడా చాలా తప్పు. కాబట్టి అన్ని లెవెల్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ మీనింగ్ యాజ్ లాంగ్ యాజ్ మీరు యుక్తియుక్తంగా రేషనల్గా ఉంటూ శాస్త్రతత్వాన్ని తెలుసుకుని మీరు విగ్రహారాధన చేయటం వల్ల తప్పేం లేదు. మీరు యుక్తియుక్తంగా ఉండకుండా కస్టమ్స్ని ధర్మాలు అనుకుని బిలీఫ్స్ని సత్యాలనుకుని దాన్ని ఒక కోరికలు తీర్చే యంత్రంగా దేవుణ్ణి మార్చేసి అదంతా కరప్షన్ తప్ప అదర్వైజ్ ఇన్ ప్రిన్సిపుల్ ఒక రూపాన్ని స్వీకరించడంలో తప్పేమి లేదు. శ్రీరామకృష్ణుల వారిని నాకు అద్వైతం అనుభవానికి రావట్లేదయా, నాకు రావట్లేదని చెప్పాడు ఆయన తోతాపురి గారితో. అద్వైతం అనుభవానికి రావట్లేదు, ఇది ఒక పెద్ద దుఃఖం నాకు మిగిలిపోయింది. అద్వైతమే సత్యమని నాకు తెలుసు, కానీ అద్వైతం అనుభవానికి రావటంలో ఇబ్బంది వస్తుంది అని చెప్పాడు. అంటే తోతాపురి చెప్పాడు ఒక కత్తి తీసుకుని ఆ అమ్మవారిని కోసిపారేవాడు. అంటే సరే ఆయన వెళ్ళిపోయాడు, ఈయనకు ధ్యానాలు కూర్చున్నాడు. అమ్మవారు అమ్మవారి ధ్యానం అంటే అమ్మవారే కనపడుతుంది ఆయనకి. ఒక కత్తి తీసుకుని ఆమె నరికి పారేశాడు. అప్పుడు అనుభవానికి అద్వైతం అనుభవానికి వచ్చి హీ వాజ్ వెరీ హ్యాపీ అని ఒక కథ ఉంది. అంటే అద్వైతం అనుభవానికి వస్తుంది. కాబట్టి ఉపాసన సమయంలో రూపము, ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ అభేదము. అభేదంలో మళ్ళీ విగ్రహం ఉండదు. కాబట్టి వేదాంతం చదువుకునే అధికారము విగ్రహము కలిగిన దేవతలకి ఉందనే మనం స్వీకరించాల్సి ఉంటుంది. కాబట్టి చేతనాస్తు అధిష్టాతారః. చేతనులు అంటే చైతన్య స్వరూపులు, అధిష్టాతులు దేవతలు. కాబట్టి మనిషి అంటే అధిష్టాత, దేహమును అధిష్ఠించి ఉన్నవాడు మనిషి. అలాగే సూర్యమండలమును అధిష్ఠించి ఉన్న దేవత సూర్యుడు. అగ్ని గోళమును, అగ్ని అనే జ్యోతిని, మండి అగ్నిని అధిష్ఠించి ఉన్న దేవత అగ్నిదేవత అని ఆ విధంగా జడమైన గోళమునందు, జడమైన జ్యోతిష్యునందు అధిష్ఠితమైన దేవతను మేము స్వీకరిస్తాము. దీనికి మంత్రాలు, అర్థవాదులు, యుక్తి, వ్యవహారము ఇవన్నీ కూడా మనకి సహకరిస్తాయి. యదప్యుక్తం, ఇంకో పూర్వపక్షం, ఇంతకుముందు వచ్చిన పూర్వపక్షమే, దానికి హీ హస్ టు గివ్ ఎ రిప్లై. సో విల్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ క్లాస్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.